ఎరా కాముడు. Yes, Dad. మీ మామగారు నీ పెళ్లి చూపులు చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసినట్టున్నాడే, చాలా కార్లు వచ్చినాయి. లోపల ఇంకా గ్రాండ్ గా ఉంటుంది అంకుల్. గొప్ప సంబంధంలో ఉందే. పెళ్లి కూతురు ఎలా ఉంటుందో ఏమిటో. లక్ష్మీదేవిలా ఉంటుంది. అదృష్టవంతురాలు కాబట్టి మన కామరాజుకు దొరికింది. చూసి ప్రపంచంలో గుద్దులు కూడా ఎవరైనా ఇలా క్లబ్బుల్లో క్లబ్బుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా? అందుకే కదా మనం ఇక్కడ ఏర్పాటు చేసింది. ఒరే కావుడు, నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ పెళ్లి చూపులు నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఎగ్జాక్ట్ ఓకే, పెళ్లి చూపులు నీకు కాదు నాకు. ఏరా మదన్, కామరాజు లవ్ చేసిన అమ్మాయి నీకు తెలుసా? నాకొక్కడికే కాదు డాడీ, ఈ సిటీలో కుర్రాళ్ళందరికి ఇక్కడ కాబోయే కొడలు చాలా బాగా తెలుసు. అంత ఫాస్టా? మామూలు ఫాస్ట్ కాదు, సూపర్ ఫాస్ట్. మంచి పబ్లిక్ ఫిగర్ అన్నమాట. మా బావగారు నా లవ్ సరగొట్టసలో ఉన్నాడు. జూలీ, ఏమోలున్నావు? నీకు కాబోయే అత్తగారు మాంగారు ఇదే పబ్బలో నీకోసం వెయిటింగ్. ఈ అమ్మాయే వీళ్ళ కాబోయే కోడలు. ఈ అమ్మాయ ఆ పిల్ల ఫేస్ లో లక్ష్మీ కళ ఉట్టి పట్టలా? పడుతుంది పడుతుంది, ఆ సినిమాలో జ్యోతి లక్ష్మి కళ. హలో, హాయ్ హాయ్ కమడు. దిస్ ఇస్ మాంగారు, దట్ ఇస్ అక్కారు. అంకుల్, మీ కోడల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. ఏంటి అడిగేది? నాకు చాలా చిరాగ్గా ఉంది, నేను అడగను. నువ్వురా, నేను అడుగుతానుగా. అమ్మా అమ్మా, మా కాముడు అంటే నీకు అంత ఇష్టమా? ఓ ఐ లవ్ హిమ్ సో మచ్. థాంక్యూ వెరీ మచ్. ఐ ఐ హాయ్ హాయ్ డాడ్. మీ కోడలతో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఇప్పుడే వస్తాను. యో హాయ్ బేబ్, మనం అక్కడ డాన్స్ చేద్దాం. ఓకే చూడమ్మాయి, నీకు పెళ్ళయ్యాక అమెరికా వచ్చి ఉద్యోగం చేస్తావా? చీచి, ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేంటి? మీతో పాటు అమెరికా వచ్చేసి మీ అబ్బాయి నేను కలిసి బార్ డిస్కోథెక్ పబ్లిక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం. అమ్మ నా తల్లి, నీ ఫ్యూచర్ మీద నీకు ఎంత ముందు చూపుందా? అంతే కదా ఆంటీ, నా హస్బెండ్ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే తప్పేంటి? నేను ఇప్పుడే వస్తాను. నో డార్లింగ్, కమ్ ఆన్ డాన్స్. జూలీ, నీ వుడ్ బి ఎలా ఎంజాయ్ చేస్తారో ఒకసారి అటు చూడు. తిరిగింది లవ్ అంట లవ్. ఈ ప్రపంచంలో లవ్ లవర్స్ మొత్తం ట్రాష్. ఆడామగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ కి లవ్ అనే అందమైన పేరు పెట్టుకుని ఒకరినొకరు మోసం చేసుకుంటారు వీళ్ళలాగా. ఐ డోంట్ బిలీవ్ దిస్ లవ్. చూసావా, వీడిని చూసి బుద్ధి తెచ్చుకో. ఇంకోసారి లవ్ గివ్ అంటూ అమెరికా నుంచి మమ్మల్ని పిలిపించావా? చస్తేరా. చూడు కాముడు, ఇక నీ సొంత నిర్ణయాలు అనుకో. నీ పెళ్లి మేమన్నా చేయాలి లేదా బాబన్నా చేయాలి, మధ్యలో బాబుకి సంబంధం ఏంటి? ఇప్పుడే చాలా మంది లవర్స్ నెట్ తీశాడు, నా పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. ఇదే ఫైనల్ డెసిషన్? యాస్. ఇవి తీసుకో. ఈ గవలేండి నాన్నగారు. రేపు నువ్వు మా నాన్న ఆస్తిలో చిల్లి గవ కూడా ఇవ్వలేదు అని అనుకుంటా ఉంటాడు. నాన్నగారు, మీరు ఆస్తి ఇవ్వకపోతే నేను మీ కోళ్ళ ఎలా బతుకుతానండి? పబ్బుల్లో అడుగు తింటూ. అమ్మా అలా అనకే. భవానీ, వీడితో మనకెందుకు ఫ్లైట్ అయిపోతుంది, పదండి. అదేంటక్క, అంత దూరం నుండి వచ్చి పిల్లలతో 10 రోజులైనా గడుపుకుంటూ అప్పుడే వెళ్ళిపోదాం అంటున్నా? ఏడ్చినట్టుంది. బిజినెస్ పని మీద వీళ్ళు గోవా వెళ్తున్నారు, ఇక్కడ మనం ఏం చేస్తాం? పద పదండి రండి. ఎయిర్పోర్ట్ రావడానికి కూడా టైం లేదు. ఎనీహౌ, విష్ యు హ్యాపీ జర్నీ. ఒరే కావుడు, ఈసారైనా మన పద్ధతులు సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయిని చూస్తాగలడు. రేలడు, వెళ్ళొస్తానరా, జాగ్రత్త. వస్తా. ఓకే డాడీ, జాగ్రత్త. బాయ్ అమ్మా. నువ్వు త్వరగా రావా, అక్కడ ఫ్లైట్ అయిపోతుంది. బావా, గోవాలో ఫిగర్లు బాగుంటారంట కదా.
మచ్? 5,000. స్కోర్? ఇట్స్ మై రేట్. 200. వాట్? దట్స్ మై రేట్. ఓ. గెట్ లాస్ట్. బ్లాక్ కోబ్రా. హల్బా. బావా, ఇదొకటి నువ్వు లైఫ్ లో పనికొచ్చి పని చేసావు బావా. ఏంటి అది? బతికొండగానే స్వర్గం చూపించేస్తున్నావు. అవును బావా, ఇండియాలో ఇన్ని బీచ్లు ఉండగా ఈ గోవా బీచ్ ఎందుకంత ఫేమస్? గోవా బీచ్ లో ఫస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం ఏంటి? గోచి. గోచి. ఈ బీచ్ వాటికి ఫేమస్ గనక. ఆహా బావా, ఈ ఫిగర్ చూడు, అచ్చం ఇలియనలాగా ఉంది. ఏంటి బావా కుక్కను చూసినట్టు చూస్తున్నావు? భలే గ్యాచ్ చేసావురా. నీతో వస్తే ఇంతే మరి, అసలు ఎంకరేజ్మెంట్ ఉండదు. ఇదిగో నేను అలా వెళ్ళి ఈ గోచి అందాలని తెచ్చి గోవా అందాలని చూసి పులకించిపోతా. బాయ్. హాయ్, యు ఆర్ వైట్ ఇస్ ఐ యామ్ బ్లాక్. స్టూపిడ్. సారీ, ఐ యామ్ బ్లైండ్. ఐ యామ్ సారీ. మే ఐ హెల్ప్ యు? విత్ ప్లెజర్. నిజంగా ప్లెజర్. Very handsome, sexy boys are here. Abba, shut up yaar. Neeku eppudu boys koduvena? Hi. Funny guys. Pradeep night 3 saal call chesadu. Hello guys. Wow, beautiful. Hey, ippude vastanu. Okay. Hello. Don't you have manners? Hey mister, kya dekh rahe ho? Tumko sharam nahi hai kya? Abba, vidike bhashalo chepte ardham avutundo? Telugu lo. Ha? Telugu vaadi vai undi? Oka telugu ammayini ala chudadaniki neeku buddhi ledhu? Kannada, Tamilu, Malayalam, Kurala ite okena neeku? Hey, enti? Teluguga maatladutunna anukuntunava? Nee choopalu chaala asayanga unnai. Asayanga kaadu. Chaala abhinandanaga chustunnanu. Relax, relax. నేను చూసింది మిమ్మల్ని కాదు, ఎక్సలెంట్ గా డిజైన్ చేసిన మీ డ్రెస్. అదిగో మళ్ళీ అక్కడే చూస్తున్నా. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. అమ్మాయిల్ని కలిసిన వెంటనే నీ డ్రెస్ అద్భుతం అంటారు, ఆ తర్వాత అడ్రస్ ఏంటి అని అడుగుతారు. మీ ట్రిక్స్ నాకు తెలీదా ఏంటి? మీ ఇంటి పేరు మిరియాలా? కాదు, అల్లం. యు ఆర్ వెరీ హాట్. వాట్? చూడు, నువ్వు అనుకుంది కరెక్టే, నేను చూసింది కరెక్టే. ఛీ, ఒకసారి అటు చూడు. గోవాలో పాలకోవ లాంటి ఇంతమంది అమ్మాయిలు ఉండగా అల్లం మిరపకాయలు లాంటి అమ్మాయిలు మేము చూడడం. ఇదిగో అల్లం, కొంచెం బెల్లం ఎక్కువ తీరు, హాట్ నుంచి స్వీట్ గా మారచ్చు. ఏంటి అర్చన అంత సీరియస్ గా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చా? లీవ్ ఆల్ దోస్ థింగ్స్ యా. కానీ మనం ఇక్కడికి వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎలాగైనా సరే ఆల్ ఇండియా ఫ్యాషన్ కాంపిటీషన్ లో మనకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. హైదరాబాద్. అవును, మీకు తెలుసు గోవాలో అమ్మాయిలను ఎవడైనా ఇంత కసిగా చూసాడంటే డెఫినెట్ గా హైదరాబాదే. ప్లీజ్ నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళగలవా? అక్కడికేంటి, నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలను. సో గ్రేట్, కమ్ ఆన్. నువ్వేం చూస్తుంటావు డాలింగ్? నేను చాలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ని. యూ డోంట్ నో? నో, ప్లీజ్ యూ హావ్ టు టేక్ మీ టు హైదరాబాద్ ప్లీజ్. తప్పకుండా, అక్కడ మన ఇద్దరం దేవదాసు కుక్కల్లా జీవితాంతం కలిసి ఉందాం, సరేనా? దేవదాసు కుక్క. అవును,
దేవదాసు పార్వతి మధ్యలోనే విడిపోయారు, కానీ దేవదాసు కుక్కే కలకాలం కలిసి ఉన్నారు. మనం కూడా అలాగే కలిసి ఉండాలని డెప్త్ కోసం చెప్పాను. ఓ మై గాడ్, యు ఆర్ సో ఇంటెలిజెంట్ రా. రా అవును రా 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 ఓ ఈ రా నా. ఇక మన ఈ ప్రపంచంలో ఏ సన్నాసడ వేడదీలే. కమ్ ఆన్ డార్లింగ్, టేక్ ది సీట్. లేపుకుపోతున్నాడు. డార్లింగ్ నే లేపికెళ్తావురా, చూస్తాన్రా రే. ఎండ సో
సోకని సోకులు తాకైరా వచ్చేస్తా ఎందుకు బాధ కనవల్లే కలిపై రాధా దిగులెందుకు ఇంకా రాత్రి మనదేగా నా లవ్వర్తోనే రొమాన్స్ చేస్తావురా, ఇప్పుడు నా ఫోటోకి దొరికావురా, రేపు నా రివాల్వర్కి దొరుకుతావు. నిన్ను ముక్కల ముక్కల కింద నరికి ఫ్రై చేసి గోవా గద్దలకి బఫే అరేంజ్ చేస్తానరా. ఈ కామరాజు గడు ఇంకా రాలేదేంటి? యు ఆర్ సో సెక్సీయా. ఈ సెల్లవాడు కనిపెట్టాడు కానీ అది సెల్లో ఎట్టి సెల్తో కూడా చంపేలేము. మా బావగాడు ఏంటి బాబా ఎక్కడున్నావు? అది అడగాల్సింది నేను. నువ్వు ఎక్కడున్నావురా? పొపాకో బనానా అని పబ్బుకి వెళ్తున్నాను డిస్కో చేద్దామని. పబ్బుకా? ఒకడు వెళ్ళిపోయావా? ఒక్కడనే ఎందుకు వెళ్తాను బావా, నా ఫ్రెండ్ తీసుకెళ్తుంది. తీసుకెళ్తుంది అంటే అమ్మాయా? నీకు ఏజ్ వచ్చే కొద్దీ తెలుగులో నువ్వు బాగా వీక్ అయిపోతున్నావు. తీసుకెళ్తాను దీ అంటే స్త్రీలింగమే. రే వెళుతుంది అని నపూంసకలింగాన్ని కూడా అంటారా? ఒకసారి చెక్ చేసుకో. ఎంత సూపర్ ఫిగర్ను పెట్టుకుని చెక్ చేసుకోమంటాడేంటి? కన్ఫర్మ్ చేసుకున్నాను బావా, స్త్రీలింగమే. రే నాకు అర్జెంటుగా కారు కావాలరా, నువ్వు ఎన్న వచ్చాయి? బావా నువ్వే పప్పుకు వచ్చి కార్ కేసి తీసుకెళ్ళిపో, ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఈ సౌండ్స్ లో నీ సౌండ్ వినపట్టలేదు. ఆల్ లైన్స్ ఆఫ్ బిజీ, ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఎస్పెషల్లీ ఇన్ రోమింగ్, డోంట్ ట్రై అగైన్. వీడికంటే చిత్తకారుతి కుక్క బెటర్. ప్లీజ్ లిసన్ టు మీ, మై ఫ్రెండ్ ఈస్ ఇన్సైడ్. ఓన్లీ కంప్లైంటరీ సార్. అరే మై ఫ్రెండ్ ఈస్ ఇన్సైడ్ యా. ప్లీజ్ జాయే సార్. ఐ వాంట్ టు టేక్ మై కార్ కీస్. ఓన్లీ కంప్లైంటరీ ప్లీజ్. అరే లిసన్. వావ్, ఎక్స్క్యూజ్ మీ, నాకు హెల్ప్ చేస్తారా? నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళమంటావు అంతేగా? భలే క్యాచ్ చేశారండి. మా బావేమో లోపల ఉన్నాడు, వాడి దగ్గర నా కార్ కీస్ ఉన్నాయి. వీడేమో గర్ల్ ఫ్రెండ్ లేకుండా పంపించను అంటున్నాడు. మీరు నాతో పాటు వస్తే. హలో, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు పిలిస్తే నేను వచ్చాలా? వేరే ఇంకెవరినన్నా చూసుకో, అలా చూడడం నీకు అలవాటే కదా. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కావాలని అక్కడ చూడలేదండి. ఎక్కడ చూడలేదు? అసలు ఏం జరిగిందంటే, నిన్న నేను బొడ్లో. ఏం మాట్లాడుతున్నావు? సారీ అండి, బీచ్ లో అనిపోయి బొడ్లో అన్నాను. అసలు ఏం జరిగిందంటే, నిన్న బీచ్ లో. స్టాప్ ఇట్, ఇప్పుడు నిన్ను లోపలికి తీసుకెళ్ళాలి అంతేనా? పద పద. నువ్వు చెప్పిన క్యాండిడేట్? అమ్మాయిని పట్టుకుని క్యాండిడేట్ అంటాడు బావా. శ్రీ మందిర అమ్మాయి లావు. ఈ అమ్మాయి ఎవరు? నీ క్యాండిడేటా? విన్నాను అన్న. అది మీరు డిసైడ్ చేసుకోండి. ఎక్కడికి? ఎయిట్ లో మంచి. ఇంతకీ అతను ఎవరు? మా బావగాడు, వెరీ అన్రొమాంటిక్ ఫెలో. ఆడి గురించి నువ్వు అస్సలు పట్టించుకో. కమాన్ లెట్స్ ఎంజాయ్. Excuse me. Pada. Yeah. Luffy.
morning, everybody. Welcome to All India Students Fashion Designing Competitions 2008. Now, I'll introduce the judge, Mr. Matthew, the principal, Asian Institute of Fashion Technology from Philippines. Now, I request Mrs. Kavita Saxena to please come onto the dais. Now, I invite a wonderful person as our chairman of the judge panel, the gold medalist in fashion technology from Wisconsin University, Mr. Madan from Hyderabad. Hyderabad? Yavaru? Madan ante ichana. Nice to meet you. Achana, mee kopakko banana. Please be seated, sir. Thank you. Welcome. నువ్వు ఈ ఫ్యాషన్ పీరియడ్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఎందుకు? ఎక్స్‌పీరియన్స్ కోసం. నిన్ను కూడా ఫ్యూచర్ లో నేను ఇంటర్నేషనల్ మోడల్ చేయాలి కదా. ఓ మై గాడ్. థాంక్యూ థాంక్యూ. From Delhi students. Madan, to please come onto the dais and announce the winner. No hopes. Prize manaku assalu ivvadu. Atanu chusina vente naaku aa vishayam telisipoyindi. Now I take the pleasure to announce the winner. The winner is Miss Archana from Hyderabad. Yes. Hey, hey. Congratulations. Come on, yeah. Hey, what is this? మీది హైదరాబాదే మాది హైదరాబాదే. కొంచెం సెంట్ కొట్టుకో. అక్కర్లేదు, టూత్ పేస్ట్ వాడితే సరిపోద్ది. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్. Photo, please. Oh, yeah. Excuse me, sir. I'm extremely sorry, sir. Hey, take it easy. Ayina nenu evaro neeku appudu teliyadu kada. Meerene cheppochu kada, sir. Chepte nee alara miss ayyavanni. Nijangane, sir. From now onwards, we are friends. Thank you, sir. Thank you so much. Sir, if you don't mind, nenu kuda meelage a great fashion designer avvalanukuntunnanu. Anduke kontha kaalam meelanti vaalla daggara panichalanukuntunnanu, sir. Sara nakkaledu. Just call me Madan. Archana, neelo chaala creativity undi. This is my visiting card. Oh. Hyderabad vachinappudu tappakunda kalu. Thank you, Madan. Hey, hi, Madan. Hi. Meeru kuda bayaladutunnara? మా కామరాజు కార్ ట్యాంక్ ఫుల్ చేయించడానికి వెళ్ళాడు, రాగానే బయలుదేరుతాం. వావ్, కార్ జర్నీ, ఐ లవ్ ఇట్. ఏయ్, మీరు వెళ్ళి లగేజ్ బస్ లో పెట్టండి, వెళ్ళండి. ఇచ్చి పుచ్చి కొట్టాలు ఏమైనా ఉన్నాయా? అబ్బా, షట్ అప్, వెళ్ళండి. బాయ్. ఇంతకీ గోవా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఓహ్, ఇట్స్ వండర్ఫుల్. అలాగే మీలాంటి గ్రేట్ డిజైనర్ కూడా పరిచయం అయ్యారు కదా.
Same with me. Hi, Baba. Hi. What's up? Hi. Amma in this coach event ra. Manak send off yodan ka? Manak kaadu. Neek. Naaka? Ante nu raatle da? Unko rendu rojulu ikkade undamani mandira premato godava chestunna baba. Mem iddaram deep love lo unnam. మునిగిపోతావు రే. అవును, నువ్వు వెళ్ళిపోతే మేము ఇద్దరం ప్రేమలో పడి మునిగిపోతాం. బావా, నేను జన్మంతా ట్రై చేసిన మళ్ళీ నాకు ఇలాంటి ఫిగర్ దొరకదు బావా. బావా, ఇదేనా లాస్ట్ లో బావా? దయచేసి లవ్ చెడగొట్టు బావా. ఎక్కడ చూసినా లవ్ లవర్స్. ఏడ్చేవలే. ఐ హేట్ దిస్ లవ్. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ మేక్ హిమ్ ఓకే. బై 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 కామరాజ్. బై బై రే. ఇవిట్రా, ఇక్కడే ఉండే, ఎక్కడికి వెళ్ళకం. రే, అంటే నన్ను ఇక్కడ నుంచి ఒక్కడిని కార్యక్రమం అంటారా? అసలు అమ్మాయి ఎవరో ఏంటో, ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఎవరికి తెలుసురా? నాకు మంచి ఫిగర్ దొరికిందని నీ ఏడు చేస్తున్నాడు. అమ్మాయి చాలా మంచిదిరా, అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నీ చావు, నువ్వు చావు. నువ్వురా, నా మాట విను బావా. హే యూ, మీరు కూడా బస్సులోనే వస్తున్నారా? అవునండి. మీరు ఇక్కడ కూర్చోండి. పర్వాలేదు, పర్వాలేదు, కూర్చోండి. మీరు కార్లో? బావా బావా, ఎలా ఎయిర్ బస్ లో వెళ్ళమంటుంటే ఓలా బస్ లో వెళ్ళిపోతానంటావేంటి? బావా, ఈవినింగ్ ఫ్లైట్ కి వెళ్తే నా మాటని దీపో. అప్పా, ఇప్పటి వరకు నువ్వు చేసే న్యూస్ అంచాలి. అమ్మ దొంగ బావా, నువ్వు బస్సులో ఎందుకు వెళ్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎంజాయ్, నేను ఇక్కడ ఎంజాయ్. ఇద్దరు తెగ ఎంజాయ్ చేసేలా ఉన్నారు. హైదరాబాద్ జంప్ అయిపోతారా? ఈ గేమ్స్ ద్వారా మీ గేమ్స్ చెప్తా. హైదరాబాద్ వరకు ఇలా తీసుకెళ్తా ఏంట్రా బాబా. పాపం మీ బావ చాలా హర్ట్ అయినట్టున్నాడు. వాడు చేసిన పనికి నేను హర్ట్ అయ్యాను. అరే, ఆ అమ్మాయి 2 రోజుల క్రితం ఇక్కడ పరిచయం అయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి లవ్ చేస్తున్నారంట. లవ్ అంట లవ్. లవ్ చేయడానికి 2 డేస్ అక్కర్లేదు, ఒక చూపు చాలు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్. నాకు లవ్ అనే పదమే నచ్చదు. ఐ హేట్ ఇట్. యునో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ లవ్, బట్ వెరీ ఈజీ టు ఫాల్ ఇన్ లవ్. డిఫైన్ చేయలేని లవ్ ఎలా అవుతుందండి? అసలు లవ్ అనే పదానికి డిక్షనరీలో అర్థం ఏంటో తెలుసా? హ్యావ్ సెక్సువల్ అటాచ్మెంట్ ఆర్ ప్యాషన్ ఫార్ అని ఉంటుంది. ఓ ఆడ మగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ని లవ్ అనుకుని కొంతమంది మోసం చేసుకుంటున్నారు. అంతెందుకు? నువ్వు నేను ఇక్కడే కలిసాం, అల్లరి చేసాం, ఎంజాయ్ చేసాం. ఈ మాత్రం దానికి మన పరిచయం లవ్ అయిపోతుందా? చెప్పు. జస్ట్ వి ఆర్ ఫ్రెండ్స్. యు ఆర్ రియల్లీ గ్రేట్ మదన్. అమ్మాయి కనిపిస్తే చాలు, లవ్ అంటూ వేధించే అబ్బాయిల గురించి, లవ్ చేయకపోతే అమ్మాయిల మీద యాసిడ్ పోసే వాళ్ళ గురించి విన్నా. కానీ ఫస్ట్ టైం లైఫ్ లో నీలాంటి జెంటిల్మెన్ చూస్తున్నా. ఐ రియల్లీ అప్రిషియేట్ యు మదన్. థాంక్ యూ. గురుడు కొత్త రూట్ లో వచ్చి డాష్ ఇచ్చాడే, దెబ్బకి అర్చిన క్లీన్ వరల్డ్ అయింది. గుమ్మానికి పసుపు పూసినట్టు నువ్వు రోజు లిప్స్టిక్ పూసుకుంటున్నావు. నీ పెదాలు అరిగిపోతున్నాయి, కానీ బాస్ మాత్రం కరగట్లేదు. ఎందుకు కరగడు? ఈరోజు ఎలా అయినా మదన్తో ఐ లవ్ యూ రోజీ అని చెప్పిస్తాను. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది రోజీ. మదన్కి లవ్ అంటే పడదు, నీకు మదన్ పడడు. అందుకే నా మాట విని నిన్ను ప్రేమించే నాలాంటి జెంటిల్మెన్ని చూసుకో.
నాకు కావాల్సింది జెంటిల్మెన్ కాదు, రిచ్ మ్యాన్. ఎలా అయినా మదన్ని నా ప్రేమలో పడేస్తా. అతన్ని లవ్ లో పడేసే లోపు నువ్వు మంచాన పడతావేమోనని నా బెంగ. ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మో బాస్ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వావ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్. హాయ్. హాయ్ మదన్. హాయ్. హౌ వాస్ యువర్ గోవా ట్రిప్? ఇట్ వాస్ గ్రేట్. బై ది బై, షీ ఇస్ మిస్ అర్చన. హలో. హాయ్. ఈ రోజు నుంచి మన డిజైనింగ్ సెక్షన్ కి క్రియేటివ్ హెడ్. హాయ్, ఐ యామ్ ఫన్నీ. ఫన్నీ? ఫన్నీ కాంత్, మేనేజర్ ఆఫ్ దిస్ ఆఫీస్. హి ఇస్ వెరీ ఫన్నీ గై. తను హెడ్ అయితే మరి నేను టేల్. బాస్ నిన్ను లవ్ లో దించే లోపు నీ ప్లేస్ లో బాస్ ఇంకో అమ్మాయిని దించాడు. షట్ అప్. థాంక్యూ. సేమ్ టు యు. అర్చన, మన ఆఫీస్ ఎలా ఉంది? సో నైస్. నీ ఆఫీస్ చూస్తుంటే నీ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. థాంక్యూ. టేక్ యువర్ సీట్. థాంక్యూ. హలో మిస్టర్ మదన్, మా ఆర్ఎస్ బ్రదర్స్ డిజైన్స్ ఇంకా ఎందుకు పంపించలేదు? అదేంటి, వర్క్ ఎప్పుడు అయిపోయింది? దెన్ వై ద డిలే? ఓకే, ఈ రోజు నేను గోవా నుంచి వచ్చాను. మిస్టేక్ ఎక్కడ ఉందో తెలుసుకుని డిజైన్ సందేలా చేస్తాను. ఓకే. ఇట్స్ ఓకే. సారీ ఫర్ ద ట్రబుల్. ఫడ్రాజ్. కమింగ్ సార్. బాస్ పిలుస్తున్నాడు రా. రావాలా? ఎందుకు? వెళ్తే తెలుస్తుంది. ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదు సార్? అది ఫోటో సెషన్ చేయమని కామరాజ్ గారికి ఎప్పుడో చెప్పాం. ఆయనేమో పట్టించుకోకుండా మీతో పాటు గోవా వెళ్ళిపోయారు. ఒకసారి అడిగి ఫోన్ చేయి. హాయ్ రోజీ. ఏంటి, నేను నీకు దూరం అయిపోయానని చెప్పి బాధపడుతున్నావా? ఎండి గారు ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ గురించి అడుగుతున్నారు. వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కౌంటర్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ప్రెస్ 1. హిందీ మే ఘోషణా కే లియే 2 నంబర్ దబాయియే. తెలుగులో సమాచారం వినటకు 3 అంకె నొక్కి పెట్టేయండి. మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంకెప్పుడు కాల్ చేయకండి. ఏమంటున్నాడు? అసలు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. వరస్ట్ ఫెలో. అయినా లిప్స్టిక్లు పూసుకోవడం, వయ్యారంగా డ్రెస్సులు వేసుకోవడం, వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు. చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడం బెటర్. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర వంట చేసుకుని వస్తున్నాను సార్. ఐఎమ్ స్టిల్ ఎ బ్యాచిలర్. నేను అందరి రోజీని. రోజీ కూడా బ్యాచిలర్ టైపే సార్. చూడండి, మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు ఇలా జరగడానికి వీల్లేదు. ఎస్ సార్. అర్జెంట్ గా ఫోటో సెషన్ ఏర్పాటు చేయండి. ఓకే సార్. ఆ అమ్మాయి అలా ఆఫీస్ లో అడుగు పెట్టింది, నీ సీట్ కింద ఇలా బాంబు పెట్టింది. అందుకే అంటారు, ముందొచ్చిన గోల్ కన్నా వెనకొచ్చిన పళ్ళు గట్టివని. రే, ఈ మధ్య ప్రతి ఒక్కడికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా. అవునరా. హలో, అగిపెట్టుందా? అరే, లైటర్ కూడా రివాల్వర్ లా తయారవుతున్నాయిరా. హైదరాబాద్ లో దీని లైటర్ అంటారా? అంటే ఇది లైటర్ కాదా, బొమ్మ తుపాక. బొమ్మో దానమ్మో తెలిసిందిగా. Come on girls, remember this is for a very prestigious ad campaign, okay? Sir, okkaru kaadu sir, nalguru super sexy models ni teesukochanu. What do you think of them? Mr. Funny? Yes sir. Nee koncham ana common sense unda? Undi sir. Telustane undi. Mana kavalsindi modern dresslu bikini lesukune ammayilu kaadu. Traditional ga unde ammayi kavali. Sir, adi kaadu sir. All of you go. Meer anukunna type model kavalante ippudu kashtam sir. City lo 6 fashion show lu jarugutunnayi. All the models are busy there. Anyway, please give me another chance, sir. You can go. Sorry to disappoint you. Archana, if you don't mind, you know, Vishnu Adagana? Yeah. Nuve model ga entukondu kodadu? Nena. I'm not a model, Madan. I'm just a designer. I know.
నాకు కావాల్సిన 16 నెలల తెలుగమ్మాయి లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నేను చేసిన ఈ డిజైన్స్కి నువ్వు మోడల్గా ఉంటే మన కంపెనీకి ప్లస్ అవుతుంది. నో టైం ఫర్ అస్, ఇట్స్ ప్రెస్టేజ్ క్వశ్చన్. ప్లీజ్ అర్చన, ప్లీజ్. ఓకే మదన్, యూ మై బాస్, జస్ట్ ఆర్డర్ మీ. మనకి నిజంగా ప్లస్ అవుతుందంటే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ అర్చన. ఓకే 5 మినిట్స్ ఐ జస్ట్ చేయింగ్. బ్యూటిఫుల్, థాంక్స్ మదర్. శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. వెరీ నైస్, కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్. యా, అచ్చం తెలుగుదనం ముట్టిబడేలా మా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఎలాంటి డిజైన్స్ కావాలో అలాగే చేసావు. యు ఆర్ రియల్లీ గ్రేట్ మదన్. థాంక్ యూ సార్, బట్ ఈ క్రెడిట్ అంతా మా అచ్చందే. ఎప్పుడు ఒంటరిగా వచ్చే నువ్వు ఇప్పుడు ఈ మోడల్ తో కలిసి వచ్చినప్పుడే అనుకున్నాను. షీ మస్ట్ బి సమ్వన్ వెరీ స్పెషల్ టు యూ. నో సార్, షీఈస్ నాట్ ఏ మోడల్. మా కంపెనీలో క్రియేటివ్ హెడ్ గా చేస్తుంది, నా కోసమే మోడల్గా చేసింది. You are a very lucky person. Madan, ammai chaala baagundi. Your taste is excellent. Thank you, sir. I'll make a move. Okay. Tondarlo good news cheppali. Okay, all the best. Thank you, sir. Hey, emantunnaru? Archana, neeto oka mukhyamaina vishayam maatladali. Enti? గోవాలో పరిచయమైనప్పుడు నీ అల్లరి నచ్చింది, ఫ్యాషన్ షోలో నీ క్రియేటివిటీ నచ్చింది. నువ్వు నాతో చేరాక ఎప్పటికీ నువ్వు నాతో ఉండిపోతే బాగుండనిపిస్తుంది. ఐ లవ్ యూ అర్చన, ఐ లవ్ యూ సో మచ్. మదన్, నువ్వేనా ఇలా మాట్లాడేది? లవ్ లవర్స్ అంతా ట్రాష్ అన్నావు, అదంతా ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పావు. నీలోని ఈ క్వాలిటీస్ చూసే నేను లైక్ చేశాను. యూ మై బెస్ట్ ఫ్రెండ్ మదన్. హలో మదన్, హలో హలో, ఏమైంది? ఇప్పుడు నేను నీకేమైనా చెప్పానా? ఏం చెప్పలేదు మదన్, ఏమైంది నీకు? తర్వాత చెప్తలే పదా. బావా రే, హ్యాపీ బర్త్డే చిచి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్స్ రా, థాంక్ యూ వెరీ మచ్. నా మీద నీకేం కోపం లేదుగా? మనలో మన కోపాలు ఏంట్రా? అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? స్టూపిడ్, గోవాలో తిరిగించాలక, డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చావా? అది కాదు. హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్ యూ. నీకు అసలు బుద్ధి ఉందా? ఈ పని తప్ప ఏ పనన్నా సరిగ్గా చేసావా? ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా? చేయాలంటే సరైన మోడల్ దొరకదేటి. మందిర్ అయితే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను చూడు. షీఈస్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్, యూనో. ఆ డార్లింగ్, నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపో. ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావా? అవునా రే, కంపెనీస్ గోవాలో కానీ కమిట్ అయ్యేంటి? బ్యాడ్ గా థింక్ చేయకు, ఇంత ముందు అమ్మాయిల్లో కమిట్ అవ్వలేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా.
నువ్వేదో పెద్ద మన్మధుడు అని అమ్మాయి లైక్ చేయట్లేదురా. నీ వెనకాల కారు, డబ్బు, నీ ప్రొఫెషన్ చూసి నిన్ను ట్రాప్ చేస్తుంది. నువ్వేమో కుక్కలాగా తోకాడించుకుని తిరుగుతున్నావు. రే, నీది లవ్ కాదురా, కొవ్వు. వెంటనే అమ్మాయిని గోవా పంపించేయి. బావా, ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది, ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది, ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది, దానికి ఓ రోజు ఉంటది, అలాగే ప్రతి మగోడు వెనకాల ఒక ఆడది ఉంటది. అందుకే మందిరం వెనకాల వచ్చింది. అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది. ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది. అనవసరంగా ప్రాబ్లమ్స్ లో ఎదుర్కొంటావు. అమ్మాయిని పంపించే. ప్రాబ్లమా? అది ఎలా ఉంటది? నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే, ఆ నింగి నెల్లటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే. డోంట్ వరీ బ్రదర్, ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? భూమికి జానపెత్తలేవు? నేను లవ్ చేసిన అమాయకురాలు ఎవరు? చూడు మిస్టర్. మిస్టర్ కాదు, జేమ్స్. సారీ మిస్టర్ జేమ్స్. యా, అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టానికి కాదు, అసలు విషయం ఉందా లేదా అని. ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది. హలో, ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు? మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును బ్రదర్, ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెయిల్యూర్సే. మళ్ళాగా టేక్ ఇట్ ఈజీ, జస్ట్ ఎ మినిట్. వన్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, స్మైల్ ప్లీజ్. ప్రసా, మనకు పబ్లిసిటీ నచ్చదు. ఏం పగలు తీసావు నీకు పబ్లిసిటీ? ఈ స్టూడియోలో నేను వర్కర్ని. నా పేరు వీర్రాజు. దీన్ని డెవలప్ చేసి ప్రింట్స్ వేయి. అలాగే. పేరేటో? జేమ్స్. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. బయట మీరు చూసిన మరగుజ్జు ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఒక్కడే. ఓహో, అంటే ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. మీరు హైదరాబాద్ కొత్త? కాదు, హైదరాబాద్ నా కొత్త. తెలివిగా మాట్లాడాను అనుకోవద్దు. కన్ఫ్యూజ్ చేయకు, స్ట్రైట్ గా చెప్పు. ఏదో సరదాగా జోక్ చేసాను. జేమ్స్ జోక్స్ అంటే గిట్టవరా? కమ్ ఆన్ టెల్ మీ. ఇతని పేరు కె శ్రీనివాసరావు. సినిమాల్లో వేషాల కోసం తిరిగి తిరిగి అవకాశాలు రాక బ్రతుకుతరి కోసం ఈ స్టూడియో పెట్టాడు. కానీ నటన మీద ఉన్న మమకారం చావక ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు. వెరీ ఇంట్రెస్టింగ్, కంటిన్యూ కంటిన్యూ. నటుడికి నటనే ముఖ్యం, సినిమా కాదు అని అప్పటి నుంచి జీవనటుడు అయ్యాడు. జీవ నటుడు? ఎస్ మిస్టర్ జేమ్స్. అతనికి విగ్గు పెడితే చాలు, అది పాత్ర అన్న విషయం మర్చిపోయి జీవించేస్తాడు. మళ్ళీ విగ్గు తీసేసరికల్లా మామూలు మనిషి అయిపోతాడు అంతే. ఓహో, ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఓకే, ప్రిన్సెస్ రెడీగా ఉంచు. అలాగే. అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు? అడ్వాన్స్ అక్కర్లేదు అక్కర్లేదు. తమరు వెళ్ళరండి. రావు గారు, మీ వేషం అదిరిపోయింది. మా వేషం డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. డబ్బులు ఏంటి, వేషం ఏంటి? ఒక పక్క నా ప్రియురాలు వెళ్ళిపోయి బాధలో ఉంటే నువ్వేంటమ్మా? రే, ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినడరా, పేకండ్రా. కర్మ ఈడొకడు. ఎరా ఎర్రాజు, ఏ ఈ జనం ఏంటి? వీళ్ళ ఎదవేషాలు ఏంటి? ఎదవేషాలు నువ్వే చాలనటువంటి ఎడసాలి. కాసేపు అంటే పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి స్టూడియో అంతా అల్లకల్లోని చేసి పారించావు. అక్కడ రామారాయణ గారి స్టూడియో చూడు, ఎంత నీట్ గా ఉంటుందో. అది సినిమా స్టూడియో, ఇది ఫోటో స్టూడియో. తొండకి అనకొండకి ఉన్నంత తేడా ఉంది. ఎడసాలే, ఎరగ జనాన్ని పంపించాయి. యూఆర్ టూ హార్టీ. ఇదంతా పెళ్ళయ్యాకే. అప్పుడు కావాలంటే మళ్ళీ చేసుకుందాం. నో వే. కాము అని పెళ్ళెప్పుడు కాము? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. మన పెళ్ళి అవ్వాలంటే ముందు మా బావగాడు ఒప్పుకోవాలి. మన పెళ్ళి మన ఇష్టం, మధ్యలో మీ బావ ఎందుకు ఒప్పుకోవడం?
నువ్వు నన్ను నమ్మినట్టు మా పేరెంట్స్ నన్ను నమ్మలేదు. అందుకే నా జీవితం అట్టుకెళ్ళి మా బావగాడు చేతిలో పెట్టారు. ఆడోకే అంటేనే మన పెళ్ళి. నువ్వేం టెన్షన్ పడకు, ఈరోజు మా బావగాడు బర్త్డే, ఆడు మంచి మూడ్లో ఉంటాడు, ఆడికి గ్రాండ్ పార్టీ ఇచ్చి అప్పుడు మన పెళ్లి టాపిక్ కదుపుతాను. హలో రే బావా. రే నీకు ఆ సెల్ ఫోన్ ఎందుకురా? అక్కడ నుంచి మెల్లగా మాట్లాడరా, నాకు అనిపిస్తుంది. ఈ రోజు నీ బర్త్డే కదా, నీ గ్రాండ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. సారీ రా, నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ లో ఉన్నాను, కుదరదు, ఫోన్ పెట్టేయ్. మా బావా అర్చన, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? మా పేరెంట్స్ లాగే ఎప్పుడూ నా గురించి ఆలోచించే నువ్వు పరిచయం అయినందుకు, నేను చెప్పకుండానే నా బర్త్డే తెలుసుకుని నువ్వు ట్రీట్ ఇవ్వడం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇట్స్ మై ప్లెజర్ మదర్. కేక్ రెడీయా? 2 మినిట్స్ మేడం. కళ్ళారం దగ్గర నుంచి ఓహో పీకుతున్నావు. నీ కళ్ళకి పీకోటంలా కనిపిస్తుందా? లేకపోతే ఏంటయ్యా? ఇలా పీకోటంలోనే నా భవిష్యత్తు ఏంటో నాకు తెలుస్తుంది. ఎలా? ఈ గులాబీ రేకుల్ని లవ్స్ మీ నాట్ ఇలా ఎన్నిసార్లు పీకినా నా వైపు లవ్స్ మీ నాట్ అనే వస్తుంది. వారిని ఏంటి సార్ నవ్వుతారేంటి సార్? లేకపోతే అది నీ చేతిలో పనే కదా. ఆ వేసుకునేది ఏదో నీ వైపే షీల్ హౌస్ మీద వేసుకుని సంతోషపడు. కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటయ్యా? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ కదూ. యా ఓకే ఓకే ఓకే. ఇది ఒరిజినల్ డూప్లికేట్? ఇది ఒరిజినల్ అని తెలుసు. మీ ఊరు బందర్ అని కూడా తెలుసు. వాట్ ఏ గెస్. మాది బందర్ అని ఎలా తెలుసు నీకు? నీ ఫేస్ చూస్తే తెలియట్లా. బందర్ పిచ్చోడా, ఇక పీకోనా రాజా. ఫ్యాంటాస్టిక్ అర్చన, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఒంటరిగా బర్త్డే చేసుకోవడం. ఒంటరిగా ఏంటి, నేను ఉన్నానుగా పక్కన. ఆఫ్ కోర్స్. మా బావగాడు నేను రెగ్యులర్ గా ఇక్కడికే వస్తుంటాం. ఈ హోటల్ మన ఫ్రెండ్దే. అలా కూర్చో, ఇక్కడ మనం ఎంత చెబితే అంతే. ఎక్స్క్యూజ్ మీ, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్, ప్లీజ్ గో దట్ సైడ్. ఇక్కడ నీకు అందరూ తెలుసున్నా? ఈడొక్కడే తెలీదు, కొత్తగా చేయనట్టు అనుకుంటా. పద టేబుల్. హేయ్, హ్యాపీ బర్త్డే, యు లివ్ ఎ లాంగ్ లైఫ్. థాంక్ యూ. నో 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 నో, నా కాదు, బర్త్డే బాయ్. అమ్మ నా దొంగ బావా, ఎంత ద్రోహమా. గోవాలో అమ్మాయి చేతిలో ఫ్రై చెట్టి ఇక్కడ నోట్లో కేక్ కటింగ్ చేసుకుంటున్నావా? చెప్పే శ్రీరంగ నీతులు తీసేసాం గరగోతులోని చెప్తాను. పద ఆ సంగతి ఇప్పుడే తెలిసేద్దాం. ఇప్పుడు తప్పించుకోలేరా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు చాటు నుంచి వాళ్ళు ఏం ఆడుకుంటున్నారో విందాం. పద బావా అయిపోయా. డార్లింగ్ ఎక్కడికి? డార్లింగ్ నేను చెప్పేది విను. నువ్వు ఉన్నావు కాబట్టి మా బావగడ బతికిపోయాడు. ఓకే, మిమ్మల్ని వదలను. మీకు ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. సూపర్ ఐడియా, అక్కడే మా బావగడ సంగతి తేల్చేద్దాం. నాకు లైసెన్స్ ఉందా? నువ్వే టెన్షన్ పడక. ఎస్ పోనిండ్రా, పోనండి. ఎవరంటే వచ్చినా సరే మీరు స్ట్రైట్ గా పోనండి, అంతే, పోనండి. ఏమైంది సారు?
బల్బు బల్బలైపోయిందిరా. అంతేనా? వెల్కమ్. ఆఫీస్ ఎలా ఉంది? ఇదే నా ఆఫీస్. నీదా? నాది నీదేనప్పుడు నీది నాదే కదమ్మా. నాటి బావా బావమరుదలిద్దరు గోవా నుంచి లేడీస్ ని బర్మా కాంతి సీకుల్లో దించేస్తున్నారు. హాయ్ సంధ్య, ఫోటోస్ వచ్చినాయా? హలో మిస్టర్ కామరాజ్, హౌ ఆర్ యు? జస్ట్ ఎవరేజ్. ఎవరి కొత్త పిట్ట? షట్ అప్, షీస్ మై లవ్, షీస్ మై ఉట్పి. ఆ మందిర, హీస్ ఫనీ. ఈ ఆఫీస్ కి ఇతనే డ్యామేజర్. సారీ మేనేజర్. We have to send it by today evening. Rosi, she is a international model, you know. Vide pedda international. Vide drop chestundante idi inka pedda jadu ayyindi. Kattila undu kada. Hi Kamraj, hi Mandira, hi Archana. Hey, okka saari lobla gra, idi personal ga maatladali. Na adi kuda same dialogue. Aa mitram aadukunta undane, nenu conference ayinda tochi kalustha. So నువ్వు మాత్రం అర్చన్న గోవా నుంచి ఇక్కడ తెచ్చుకోలేదా? అర్చన్ గోవా కాదు, వైజాగ్. మందిర కూడా గోవా కదా, బందరా. ఏంటరా మాట మాట సమాధానం చెప్తున్నావు? అర్చన టాలెంట్ చూసే మన ఆఫీస్ లో జాబ్ ఇచ్చాను. అయ్య బాబు, ఉద్యోగం కూడా ఇచ్చావా? అవును బావా, నేను నీ బర్త్డేకి పార్టీ ఇస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పావు. మీటింగ్ సక్సెస్. గ్రాండ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ బావా, నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చావు. లవ్ లో పడ్డం ఎవరైనా అబద్ధాలు అట్టాలనేది ఇట్స్ క్వైట్ కామన్. మరి అచ్చిన గోవాలో ప్రైజ్ ఇచ్చావు, ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు, ఇందాక డేటింగ్ లో చిచ్చి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు. మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా? అంటే మీ ఇద్దరం పార్టీ చేసుకున్నంత మాత్రాన అది లవ్ అయిపోతుందా? అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు? ఎందుకు బావా, మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు? బావా నీకు దన్న పెడతాను బావా, అవతల మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్యానల్ తీసేస్తుంది. నువ్వు అర్జెంట్ గా మన పేరెంట్స్ కి అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్జెంట్తోని నేను మందిరతోని లవ్ లో ఉన్నావని చెప్పవా? ఎప్పుడు చూసినా లవ్ లవ్, అది తప్ప వేరే ధ్యాస లేదురా నీకు? అది కాదు బావా, బయటికి లవ్. బావా నువ్వు ఖచ్చితంగా అర్చన్ లవ్ చేస్తున్నావు.
డార్లింగ్, జీవితాంతం ఇలా నీ కౌగిల్లో బందీగా ఉండిపోవాలనుంది. ఓ హనీ, నాకేదోలా ఉంది. నాకైతే చాలా బాగుంది. మరి ఇంతకాలం ఎందుకు ఏడిపించావు డియర్? మూర్ఖుణ్ణి, తెలుసుకోలేకపోయా. మరి ఇప్పుడు ఏం తెలుసుకున్నావమ్మా? లవ్ ఈజ్ సో స్వీట్ అని. ఇంతసేపు ఏదేదో చేసి ఇప్పుడు ఏంటిది అని అడుగుతావి? ఐ లవ్ యు మదన్. ఇదేనా నువ్వు చెప్పే లవ్ అంటే? ఇది లవ్ కాదు, కొవ్వు. మదన్, ఇన్నాళ్ళు నీలాంటి వాళ్ళని చూసే లవ్ మీద చీపోయిన కలిగింది. ప్రేమంటే ఏంటో, అది ఎంత గొప్పదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. రోజీ, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయొద్దు. ప్రేమంటే ఏంటో తెలుసుకుంటున్నావా? ఈ రోజు అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తాను. వాట్? ఇంత సడన్ గానా? కుదరదు. సరే, ఓకే, వస్తాను. వస్తున్నాను. ఓకే. ఏంటి వస్తానంటున్నావు? ఫ్రెండ్స్తో సినిమాకా? మరి నేను రావచ్చా? లేదు, డాడీ సడన్ గా వైజాగ్ రమ్మన్నారు. ఎనీథింగ్ స్పెషల్? నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఏంటి బాబు అలారిసో? అంటే ఇప్పుడే ఫ్రెష్ గా జాబ్ లో జాయిన్ అయింది కదా, అప్పుడే పెళ్లి చూపులు, పెళ్లి ఏంటా అన్న ఉద్దేశం. కవర్ చేసిన సార్లే. ఇదిగో మా బావగాడు పెళ్లి చేసుకోడు, ఇంకొకళ్ళని చేసుకోనివ్వడు. వీడికి అసలు ప్రేమ పెళ్లి అలాంటి వాటి మీద పెద్ద నాలెడ్జ్ లేదులే. నా మాట, నువ్వు అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళి పెళ్లి చేసుకుని హనీమూని మాత్రం గోవా వెళ్ళి. ఎనీవే, హార్ట్లీ కంగ్రాచులేషన్. ఇదిగో ఈ శుభ సందర్భంలో మన ఆఫీస్ స్టాఫ్ అందరికి గ్రాండ్ పార్టీ ఇయ్యి, ముఖ్యంగా మా బావగాడికి. పిచ్చెక్కిపోవాలంతే. ఏంటి బావా, ఏదో చెప్పాలనుకుంటున్నావు? చెప్పు, అర్చనతో చెప్పే. అర్చన, అది అది నాకు లవ్ అనే పదమే నచ్చదు. ఐ హేట్ ఇట్. జస్ట్ వేర్ ఫ్రెండ్స్. మదన్, ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐ మిస్ మై ఫ్లైట్. ఐ మేక్ ఎ మూవీయా? ఓకే, బై బై. చూసావా, ఈడి ఎదవిగ్గో ఒప్పుకోదు. ఇప్పుడు అర్చన పెళ్లి చూపులే మనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం. ఆ ఆయుధంతో మా బావగాడి చేత మామూలు కేక్ కాదు, ఐ లవ్ యూ అర్చనా అని చెప్పి పొలికేక ఏం చేస్తాను చూడు. కానిస్టేబుల్, ఎస్ సార్. ఈ క్రిమినల్ చర్మం ఒలిచి ఉప్పు కారం జల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి. టేక్ హిమ్, ఐ సే టేక్ హిమ్. ఓకే సార్. టోటల్ గా టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్టాప్ లో గ్యాదర్ చేయాలి. ఆ నటిస్తుంటే మీరు కూడా జీవించేస్తారా? అయ్యగారు చెప్పి చేయాలిగా మరి. ఆ చేద్దరుగానే సాయంత్రం మీ బేటను ఓడిస్తాడరా, మీ బాబిస్తాడా? రండి చెప్తాను. తప్పైపోయింది బాబు, తప్పైపోయింది. మీరు వెళ్ళిపోండి. ఓకే, కమ్ ఆన్ డార్లింగ్.
వీడెవడో విద్య పెడితే చాలు జీవించేస్తాడే పిచ్చుకోల, ఏదో రోజున దొంపతించేస్తాడే. హాయ్ హాయ్, ఫుల్ హాఫ్ ఇక్కడ మందు కూడా దొరుకుతుందా? హాఫ్ బ్లాక్ లేబుల్ నీకేం కావాలి? ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో, హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో. మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి. ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్, ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. హలో, మేము ఇక్కడ ఫోటోలు తీయడానికి రాలేదు. దేనికి వచ్చారు? నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తిలాంటి కుర్రాడి ఫోటో ఒకటి కావాలి. పెళ్లి సంబంధానికి. పెళ్ళ? ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారేంటి? ఇంతకీ ఎవరికి? నాకే. నీకా? నీకైతే చాక్లెట్ కుర్రాడి ఫోటో చూపిస్తాను. ఇదిగోటి చూడండి, డెఫినెట్ గా నచ్చుతాడు మీకు. వీడు పెళ్లి కొడుకులా లేడు, డ్రైనేజీలో ఉంగరాలు ఎరుగునోళ్ళు ఉన్నాడు. ఎటకయ్య బాబు, ఆ ఫోటో నాదే. నాకింకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. మీకు నచ్చకపోతే ఓకే, మీకు కావాల్సిందల్లా చాకులెట్ కొన్నాడు అంతే కదా, ఇస్తాను. కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చు అయినా పర్లేదు. అయితే ఓకే, ఇదిగోండి. మనకు బాగా కావాల్సినాడు. ఎలా ఉన్నాడు? ఇదిగో పండగ చేసుకో. మన మైకేల్ గారి లక్కీ ఫెలో, బంగారులో సంబంధం దొరికింది ఇడికి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్ళి ఈడు ఫోటో పక్కన అచ్చిన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మి వెడ్డింగ్ కార్డు కొట్టించాం అనుకో, అది మా బావగారి మొహాన్ని కొడితే ఎన్నాడు మెలో నరాలన్నీ దిగిపోయి ఆ కాళ్ళ మీద పడి అచ్చిన ప్రాణం వేసి ఒప్పేసుకుంటాడు. థ్యాంక్ యూ డార్లింగ్. ఇదేదో మాఫియా గొడవలో ఉంది. మనకెందుకు? పద పద పద. పట్టపగలే పోలీస్ స్టేషన్ మీద దాడా. నో, మిస్ అయిపోయా. పోలీస్ అమ్మ, వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెక్యుల్ అయి ఉంటాడు. క్యాచ్ హిమ్. ఓర్ నైనో. ఏ ఆటో, స్టాప్. Yes. పోనీ. ఆగిపెట్టండి. అవతల పోలీసు వస్తున్నారు. మిస్ అయిపోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది, వెంటనే తప్పించుకోవాలి. జంప్. ఈడెవడు పరిగెడుతున్నాడు, ఈయన ఎక్కడో చూసినట్టుంది. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు దూకేశాడా? ఉగ్రవాదిని ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు థర్డ్ డిగ్రీ ఇవ్వబోతున్నాను. టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేదు సార్ నేను, నాకు థర్డ్ డిగ్రీ ఏంటండి? షట్ అప్. నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా? చూపిస్తాను రా. థర్డ్ డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఏంటి సార్ ఇది? సార్ చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్, వదిలేను సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఏమండే, ఆయన మన కస్టమర్, నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించండి. థాంక్స్ బ్రదర్, బ్రహ్మాండంగా నటించావు. ఇదంతా నటన? ఎస్. నాటికి నాకు సమూజిన డ్యూటీ దొరికావయ్యా. డేయ్ బెదర్కి సల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా. అలాగే. బెదరు, నువ్వు దొంగ, నే పోలీస్. దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీసారనుకో, సూపర్ హిట్. సినిమానా?
అయితే పని చేద్దాం సార్. ఏంటి? ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్. గాడ్ బ్లెస్ యు. వస్తాను సార్. ఈడెక్కడ దొరికాడరా నాకు. అరే సమయానికి వచ్చి రక్షించావురా, లేకపోతే వాడు నా చెవులోంచి ప్రాణాలు తోడేసేవాడు. ముందు డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్. డ్రింక్ వద్దు, డిన్నర్ వద్దురా, నా ఫోటోలు ఇరా బాబు, వెళ్ళిపోతాను. ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్, అద్భుతంగా వచ్చాయి. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, సూపర్ ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఏంటి సార్ అలా కొట్టారు? లొకేషన్స్ ఎవరు కావాలరా? ఇందులో మనిషి ఏడ్రా? మనిషి? ఈ ఫోటోలో మనిషి ఎక్కడ ఉన్నాడు? సముద్రం, బీచ్, చెట్లు, తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. మనిషి లేడా? ఇడుగో ఇక్కడ సరిగ్గా కనిపెడు చూడు. ఇక్కడ? ఎస్. దీన్ని ఎంత అలర్ట్ చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించవు సార్. కనిపించి తీరాలి, వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. అలా కనిపించాలంటే నెగిటివ్ సమరిక పంపించే గ్రాఫిక్స్ చేయించాలి. దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అయితే ఓకే, అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి, వెనక్కి తగ్గొద్దు. అలాగే. ఎస్. ఏంటి ఒక పిచ్చడితో సస్తుంటే ఇంకో పిచ్చడి దొరికే నాకు ఏం చేస్తా నా కర్మ? ఏంటి బాబా ఇంకా అలా కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్దాం పదా. ఒంట్లో బాగోలేదురా. ఒంట్లో బాగోలేదా, మనసులో బాగోలేదా? విసిగించి మాకు అసలే తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయితే నివారణ ఏంటి వాడు? చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడేది. అది దగ్గు మందురా, బొగ్గు. అయ్యి బాబాయ్, ఇప్పుడు తలనొప్పి వచ్చాడు, నేను అదే మింగేతానండి. ఆయన అలాగే అంటారులే, కానీ ఈ స్ట్రాంగ్ కాఫీ తాగినాయా, తగ్గిపోతుంది. థ్యాంక్స్ మందురా. అత్తళ్ళే, కొరియర్ సార్. బాబా ఎవరో వచ్చినట్టున్నారో ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. ఆడే ఉంటాడు. ఏంట్రా పావుగంట లేటు? ట్రాఫిక్ జామ్. ఓహో బావా, నీకే ఇంత పెద్ద గార్డ్ ఎవరు పంపారు? అర్చన. ఏమన్నా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కాదు, బ్యాడ్ మేలన్ న్యూస్. బావా ఇది చాలా అన్యాయం బావా, ఇంత మంచి న్యూస్ నువ్వు ఒక్కరో ఎంజాయ్ చేయకూడదు. మాతో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాంగా. ఇది ఎంజాయ్ చేసే న్యూసా? మరి ఒంట్లో బాగాలేదు, విసించకరా. ఏది ఏమైనా మన బ్లెస్సింగ్స్ అచ్చనికి బాగా వర్కౌట్ అయినాయి. పైన తదాస్ దేవతలు తదాస్తన్నారు, వెంటనే అచ్చని పెళ్లి సెటిల్ అయిపోయింది. అచ్చని రాగానే బ్రహ్మాండమైన పార్టీ అడగలేదు. ఎందుకు బావా అలా అరిసావు? ఆడపిల్ల దగ్గర పార్టీ అడగడానికి సిగ్గులేదు. చా, మరి మొన్న వచ్చిన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావమ్మా? అది అది కాదురా, ఆ పార్టీ ఏదో మనమే ఇస్తే బాగుంటుంది కదా. ఏది ఏమైనా అర్చన చాలా అదృష్టవంతురాలు, అలా అనుకోగానే ఇలా పెళ్ళైపోతుంది. లీవ్ మీ అలోన్. మీరు అలాంటి బావా, నీకు నిజంగానే హెడేక్ ఎక్కువైంది, ఒకసారి మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తాం. ఇంట్లో సగం దరిద్రం నువ్వు, మరి మిగతా సగం ఇదిగో ఇది. చిచ్చి, ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. మొన్నటిదాకా లవ్ లేదు గివ్ లేదు అని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, అందుకని మనసులో ప్రేమను మనతో చెప్పడానికి ఇగో ఫీలింగ్స్ అడ్డొచ్చేస్తున్నాయి. వెళ్ళనే, ఇప్పుడు పిచ్చెక్కినోళ్ళ సిటీ అంతా తిరిగి తిరిగి ఆఖరి నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా గట్టిగా పట్టుకుని, బావా నేను అచ్చన్న ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా, ఎలాగైనా అచ్చన్ నాకు ఇచ్చి పెళ్లి చేయి బావా అని సైలెన్సర్లేని జనరేటర్లాగా ఏడ్చేస్తాడు. మొత్తానికి వాడెవడో కానీ మీ బావా వాడే పెళ్లి కొడుకని నమ్మేశాడు. Show the time. Is that romance? Ooh, baby, can I like it too? Ooh, ain't they like it?
What's your name? Subbamma. Wow! Bye-bye. Be cool, man. Oh, Bob. Oh, shit. Your senseless, but... Okay, finished. Please, please. Baba, you're too much. Sorry. Kengadu. Sir, sir, North Teru. Sir, meer devulla kalpicharu. Meerena help cheyal sir. Bill kattadanu double lenattu unnai. Manakanna bavars case emo. Sir, kavalante mee bill kuda nene kattestanu. Wow! Na problem solve cheyandi sir. What's your problem? నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సార్. లవ్ ప్రాబ్లం. అయితే చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, నేను ఇస్తాను. వావ్! అయితే షార్ట్గా 3 పెగ్గులోని స్టోరీ చెప్పి. అర్చనకి వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది సార్. తను ఎత్తుకొచ్చి నీతో పెళ్లి చేయాలి అంతేగా? అంత అవసరం లేదు సార్, మీరు ఒప్పుకుంటే చాలు. మీ? అవును సార్, ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు సార్, మీరే సార్. మందెక్కు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నాడు. గెట్ అవుట్ సార్. సార్ 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 ఏం మిమ్మల్ని చూసి మీరే అనుకుంటున్నాను సార్. ఓకే బా, ఏంటో చెప్పు. జస్ట్ ఎ మినిట్. చూడండి సార్, ఇది మీరు కదా? ఫోటో నాదే, పేరు నాది కాదు. మంచి గిరాకీ దొరికింది, చెప్తా అని చెప్పిస్తా. అంటే అర్చన నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావా? అర్చన కూడా నిన్ను లవ్ చేస్తుందా? చేస్తుందని అనుకుంటున్నాను. అనుకుంటే చాలదు, అయినా నువ్వు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి? ప్రూవ్ ఇట్. మీరు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. క్లౌన్ బనేగా కరోడ్పతి టైప్. కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే నిన్ను అర్చన్ని కలుపుతాను. అయితే అడగండి. నో ది పాయింట్. చెక్క, అర్చని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు? గోవాలో. గోవా? చదువు? ఫ్యాషన్ టెక్నాలజీ. అర్చన్ ఇప్పుడు ఎక్కడుంది? వైజాగ్ లో. ఫాదర్? రాజశేఖర్, రిటైర్డ్ మేజర్. అర్చన ఫ్యామిలీ రిచ్చా, యావరేజా, పూరా? చాలా రిచ్. బాకీ డీటెయిల్స్ చాలు. ఒక డౌట్, మీకు వీ డీటెయిల్స్ ఏమైనా తెలుసా? తెలీదు. బాబాయ్, మన దరిద్రాన్ని వీడి కంటగట్టి వీడి అదృష్టాన్ని మనం లాగేసుకుందా? నిన్ను అర్చనే కలపాలంటే అమెరికాలో ఉన్న మా పేరెంట్స్ తో ముందు విషయం చెప్పాలి. వైజాగ్ వెళ్ళి అర్చన వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించాలి. కానీ చెప్పండి సార్. అదే, మేము ఉన్న హోటల్ బిల్లు పే చేయాలి, ఇక్కడ బార్ బిల్ సెటిల్ చేయాలి, అమెరికా నుంచి వీళ్ళ ఫాదర్ పంపిన డిడి ఏమో ఇంతవరకు రాలేదు, ఇదంతా పే చేయాలంటే 3-4 lakhs అవుతుంది సార్. ఆ డబ్బులు నేను ఇస్తాను సార్. ఏయ్ నో, 5 lakhs. 5 lakhs. 5 lakhs చెక్ సార్. ప్లీజ్ నో నో, పర్లేదు తీసుకోండి. మీరు వెంటనే వైజాగ్ బయలుదేరండి. ఓకే ఫ్రెండ్, అర్చన గురించి నువ్వు మర్చిపో, నేను చేసుకుంటాను. చూసుకుంటాను. గ్రేట్ మ్యాన్. కామరాజు, నేను ఆ రోజుని ప్రేమిస్తుంటే ఆ రోజు నీ బావ వెంట పడుతుంది. ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని కలపవయ్యా, చచ్చిని మందిర కడుపున పుడతాను. ఓహో, చూడు ఫణి, నీకు విషయం తక్కువ, హడావిడి ఎక్కువ. అక్కడ మా బావ అర్చన ప్రేమలో మూలిగి ఈత కొడుతున్నాడు. నువ్వేం కంగారు పడకు, ఇక రోజు నీదే, రోజు నీదే. నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు రాజు. హాయ్ కమడు. హాయ్ ఫణి. ఏంటయ్యా ఇది, మీ బావకి అర్చనతో లావన్నావు, ఇప్పుడేమో నా రోజుని హుషారుగా చాంబర్ లోకి తీసుకెళ్లిపోతున్నాడు. అది అర్చనకు పెళ్లి సెటిల్ అయిపోయిందని కొంపదీసేపుడు రోజుని లవ్ చేస్తున్నాడేమో. లవా? వెడ్డింగ్ గార్డు చూసి ఏడుతాడు అనుకుంటే ఈడేంటి వయోగ్రామింగ్ లో అంత ఒకసారి అయిపోయాడు. అయ్యి బాబాయ్, ఈడు కొంపతీసి అర్చన కానీ ఫోన్ చేస్తాడా? పదరా, రంగి వెళ్ళి కనుక్కుందాం. వీడు వయోగ్రా వాడతాడా? ఓకే రోజీ, తప్పకుండా వస్తా. సో స్వీట్ ఆఫ్ యు మదన్. బాయ్. బాయ్. ఏంటి బావా, ఇవాళ అంత హ్యాపీగా ఉన్నావు? మ్యాచ్ ఫిక్స్ అయింది కదరా, అందుకని. వావ్, క్రికెట్ మ్యాచా? ఆస్ట్రేలియా గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా? మదన్ గెలుస్తాడు. అంటే నువ్వు చెప్పేది వన్డే మ్యాచ్ గురించి కాదు, అర్చన మ్యాచ్ గురించి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బావా, అర్చనకు మ్యాచ్ ఫిక్స్ అయితే నీకెందుకు బావా అంత ఆనందం? ఆ మ్యాచ్ ఫిక్స్ చేసింది మనమే కదా. అదేంటి, మ్యాచ్ ఫిక్స్ చేసింది మనం కదా? బావా, ఈ మధ్య నువ్వు ఏమైనా అర్చనకు గానీ ఫోన్ చేసావా? ఆల్రెడీ ఫిక్స్ అయిన మ్యాచ్కి ఫోన్ ఎందుకురా, డైరెక్ట్ గా పెళ్ళే.
బావా, నేను అచ్చనకి గిఫ్ట్ కొంటానికి వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావా? నేనెందుకురా రావడం? నాకు ఇచ్చే గిఫ్ట్ నేనే కొనుక్కుంటే అస్సలు బాగోదు. నేను నీకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి బావా? నువ్వు నా తరపునే కదరా గిఫ్ట్ తీసుకొచ్చేది. ఓహో, అంటే నేను గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇస్తే అది నువ్వు తీసుకెళ్ళి అచ్చనికి ఇస్తావు. జోకులా, నువ్వు గిఫ్ట్ నాకు ఇస్తే అర్చనకి ఇచ్చినట్టే కదరా. బావా, నాకు మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎలా రా, ముందు ముందు ఇంకా కన్ఫ్యూజ్ అవుతావు. నా రాశి కన్యా రాశి, సంథింగ్ రాంగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడో జరుగుతుంది. మన ప్లాన్ ప్రకారం మీరందరూ నేను చెప్పినట్టు చేస్తే నేను కోటీశ్వరుడికి అల్లునవుతా, ఆ తర్వాత నేను ఇచ్చే డబ్బుతో మీరందరూ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కళ ప్రపూర్ణ నట భేతాళ గజ్జ నాటక గంట భేరుండ బిరుదులు పొందాల్సి ఉన్నాయా? అసలేనంటే ఏమనుకున్నా నువ్వు? నీ ఫాదర్ క్యారెక్టర్ లో జీవిస్తా, ఆ పిల్ల తండ్రితో నీ కాళ్ళు కరిగిస్తా. డోంట్ వరీ మైకేల్. ఇక నా పేరు మైకేల్ కాదు, రవి. ఓకే, అదిగో అర్చన వాళ్ళ ఫాదర్ మదర్ తన తమ్ముడు. వీడిగా నడవాలరా. అర్చనకి ఇంత చిన్న తమ్ముడా? మిలిటరీ మేజర్ కదా, కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుందిలారా. రేయ్, ముందు నువ్వు విగ్గెట్టు. మీరు వంగండి. అదే రాడీ. ఓకే మై డియర్ సన్, నేను ఆ మేజర్ దగ్గరికి వెళ్ళి మీ మ్యారేజ్ మ్యాటర్ సెటిల్ చేసుకొస్తా. థాంక్యూ డాడ్. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రొసీడ్. హలో రోషన్, రౌడి ఏమింది? హలో, ఇదిగోండి. ఆర్ యు ఓకే? హలో, చెప్తే విన్నావా, వాడు యాక్టింగ్లోనే కాదు ఫిజికల్గా కూడా వీకే. వాడు ఇంకా బ్యాటింగ్కి వెళ్లకుండానే రిటైర్డ్ హార్ట్ ఎయిడ్. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేయలేక గుండెల మీద గ్యాస్ స్టవ్లో మోస్తున్న ఈ నిర్భాగ్యుని ఎందుకమ్మా బతికిచ్చావు? యాక్టింగ్ సార్, మీ వాడికి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమా? నో నో నో, మా వాడికి ఏమండి, హీ జంప్. మీరెవరు, మీ ప్రాబ్లం ఏంటి? సార్, ఐఎమ్ ఎస్ రంగారావు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కోట్లకి అధిపతిని. కానీ ఎలా, ఒక్కగానొక్క కొడుక్కి మన సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన తెలుగు పిల్లతో పెళ్లి చేద్దామనుకుంటే ఒక్క సంబంధం కూడా దొరకట్లేదు. అయినా మీలాంటి యంగ్ కపులకి నా బాధ ఎలా తెలుస్తుందిలేండి. మంచి సంబంధాలు వెతకడం అంటే ఎంత కష్టమో మాకు తెలుసు అన్నయ్య గారు. అన్నయ్య, ఇంకొకసారి అన్నమ్మా. అదేంటి అన్నయ్య గారు? అవునమ్మా, అన్నయ్య అనేటువంటి కమ్మటి పిలుపుని ఎన్నేళ్లైందో విని అమ్మా, మీకు తెలిసిన ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పి ఈ అన్నయ్యకి పుణ్యం కట్టుకోమ్మా. చూడండి రంగారావు గారు, నా పేరు రాజశేఖర్, రిటైర్డ్ మేజర్. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. ఈ వైజాగ్ లో మీకు ఏ హెల్ప్ కావాలా నన్ను కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ లో ఉంటామేంటి మేజర్ గారు, ఈసారి మీ ఉదయంతో మీ ఇంటికి వస్తా చెల్లమ్మా, బాయ్. ఉంటారా నాన్న? అంతా బాగానే చేసావు, లాస్ట్ లో మీ ఉదయంతో సహా వస్తానని ఓవర్ యాక్షన్ చేసావే, అది నాకు నచ్చలేదు కోట. అమ్మా, పోయిస్కోట. బీచ్ లో పల్లీలు అమ్ముకుని ఇలాంటి చెత్తగాళ్ళతో నీకు ఫ్రెండ్ చెప్పి ఏమిటి? ఇంటి దగ్గర మీ మమ్మీ మన కోసం వెయిట్ చేస్తుంటా. కమన్ 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 కమన్, గాలి వేదంతో ఫ్రెండ్ చెప్పి. వీడు కమిట్ అయింది కూడా కరెక్టే, మమ్మీ అన్న క్యారెక్టర్ ఉంటేనే ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వస్తుంది. దీని గురించి మనం చోటా సీన్ ఇంట్లో డిస్కస్ చేద్దాం. నీ పద్ధతేం నాకు నచ్చలేదు సీను, అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, వాళ్ళకి చాకరీ చేయలేక చేస్తున్నాను. ముందు వాళ్ళందరినీ పంపించే. బంగారం బంగారం, మైకేల్ గారు అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ కానీ సక్సెస్ అయితే కార్లు బంగ్లాలు రాయల్ లైఫ్ అనుభవించవచ్చు. కొంచెం కోఆపరేట్ చేయవే ప్లీజ్. కాఫీ పెట్టవే. సరే కాఫీ పెట్టు. ఏంటి రావు గారు, తెగ టెన్షన్ గా తిరుగుతున్నారు, బాత్రూమ్ ప్రాబ్లమా? ఏదో గోళ, ఆ మళ్ళీ గాని ఈడికి తల్లింది ఏమంటే నాకు తల్లింది వేస్తాడేమో టెన్షన్ గా ఉంది. జోలీ,
కొన్నాళ్ళు నా పెళ్ళంగా ఉంటావా? చెప్పు తెగుద్ది. పళ్ళు రాత్రి నా కళ్ళ ముందే నీ పెళ్ళని కొడతానంటే దాని కాదు, నిన్ను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా పెళ్ళ ఉంచుకుంటా అంటావా? ఊరుకోరా, ఆయన నిజంగా అనట్లేదు, వైఫ్ లా మన కోసం యాక్ట్ చేయమంటున్నాడు కదా. నాకు పరపురుషులు అంటే అస్సలు పడదు. పురుషులు అంటే పడుతుందిగా, అది చాలు. ఎట్టకారమా నా డార్లింగ్ లో నాకు సతీ సావిత్రి, సతీ వాణిశ్రీ, సతీ అంజలి దేవి కనిపిస్తుంది. కావాలంటే చూడు, ఏడీడు చూస్తున్నాడు. కానీ నాకు సతీ ఇలియా, సతీ అనుష్క, సతీ త్రిష కనపడుతున్నారు నాకు. ఎవరి జలకన్యా? జలగదే జల 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 జలకన్యా. బ్యూటిఫుల్. అబ్బే మరి పిల్లకాయ, ఇదే నా వైఫ్ క్యారెక్టర్. కాదు, ఈమె బాలామణి. మీ వైఫ్ క్యారెక్టర్ కి సిస్టర్ కమ్ మేకప్. కాంతామణి కుడికాలు పెట్టి లోపలికి రా. కాంతం వీడే నీ కొడుకు. ఎండలో తిరిగి తొండలో అయిపోయావే. అవును, మీ నాన్న నిన్ను బాగా చూసుకోవడం లేదా? ఎక్కడే వాడే విషయం ఉంది లేదో పరీక్ష చేయాలి కదా, ఒకసారి లోపలికి వస్తావా? శీల పరీక్షకి నేను ఒప్పుకోను. శీల పరీక్ష లాంటిది కదా, అనవసరం. నువ్వు టెన్షన్ పెట్టి, నన్ను టెన్షన్ పెట్టి. నీ తొక్కలో పరీక్ష ఏదో ఇక్కడే పెట్టు, మేము చూస్తాం. అంటేనా మీ డౌటా? అందులో నో డౌట్. అయితే ఇక్కడే పెడతాం. కాంతమణి, నువ్వు పాత సినిమాల్లో శాంత్ కుమార్ లాగా బాబు అనుకుంటూ నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించే యాసం కాదు ఇది. ఫారెన్ రిటర్న్ స్టైలిష్. నాలాంటి హస్బెండ్ కి వైఫ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేయాలి, చేయగలవా? Headmaster, I am suffering from fever. So, I have not attended the school. Doctor asked me to take 2 days bed rest. So, please grant me leave. Yours fair and lovely, C.H. Kanthamani, 10th standard B section, roll number. Hey, what man? Excuse me. Who's this? ఈ డ్రైవర్ కూడా పానకంలో పొడకలాగా 100% నాకు బెల్లం ఓకే. హలో, బెల్లం పాత్ర మాత్రమే. ఓకే, మరి అడ్వాన్స్? బాబాయ్ చెక్ చెయ్. నో, ఓన్లీ క్యాష్. క్యాష్? ఓ క్యాష్. మన ప్లాన్ సక్సెస్ అయి నేను కోటీశ్వరుడు కల్లుడిని అయితేనే మీకు వాటాలు వస్తాయి. ఏదైనా తేడా జరిగిందో వాడు అసలే మిలిటరీ మేజర్, అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించాలి. ఓకే, ఎంత? 240 మేడం. హాయ్. హాయ్, మీరు? ఐఎమ్ రవి, మీరు అర్చనా కదా? ఐఎమ్ సారీ, మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. నన్ను గుర్తుపట్టలేదంటే తనకి వెడ్డింగ్ కార్డ్ సంగతి తెలియదన్నమాట. నేనెవరో మీకు తెలియదు. గోవా ఫ్యాషన్ షోలో మీరు ప్రైజ్ తీసుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఓ రియల్లీ? యువర్ డిజైన్స్ ఆర్ ఫెంటాస్టిక్. ఇండియా లెవెల్లో మన తెలుగు వాళ్ళ గొప్పతనం మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అప్పుడే మిమ్మల్ని కలిసి అభినందిద్దాం అనుకున్నాను, కానీ బిజీగా ఉండడం వల్ల ఐ క్యాన్. బట్ నైస్ మీటింగ్ యూ. ఎనీవేస్, టేక్ మై స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. మీది కూడా వైజాగేనా? ఇఫ్ యూ డోంట్ మైండ్, అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓ ష్యూర్, వై నాట్. టు కాఫీ. యాక్చువల్లీ అర్చన, ఐఎమ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఓ, వైజాగ్ ఏమన్నా పని మీద వచ్చారా? పెళ్లి పని మీద వచ్చాను. అచ్చు 16 నెలల తెలుగు అమ్మాయితో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ అక్కడి నుంచి ఇండియా తీసుకొచ్చారు. వన్ మినిట్, ఫోన్ ప్రాబ్లమా? చార్జ్ అయిపోయింది, దాట్స్ ఓకే. వేరే లీవ్. ఏదో అర్జెంట్ కాల్ అనుకుంటా. It's okay. No issues. Thank you.
అర్చనా. హాయ్ అర్చనా, హౌ ఆర్ యూ? ఎవరు చేసినా నీకు ఆ అమ్మాయి గుర్తొస్తుందా? ఓ రవి, ఇన్వా అర్చన సెల్ నుంచి వస్తే. అంటే నేను ఇప్పుడు ఎక్కడున్నానో నీకు తెలిసిందిగా. వైజాగ్ క్లోజ్ ఫ్రెండ్. ఒకసారి అర్చనకి ఫోన్ ఇస్తావా? యూ డోంట్ బిలీవ్ మీ? నమ్మకం లేకపోతే చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తా. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో. అది చూడు, నేను చెప్పేంత వరకు నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసినా, ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసినా నీ లవ్ టాపిక్ ఎత్తొద్దు. నీ పెళ్లి నేను ఖచ్చితంగా సెటిల్ చేస్తా. థ్యాంక్ యూ రవి, రియల్లీ యువర్ గ్రేట్ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఐ నో ఐ నో ఐ నో. లవ్ ప్రాబ్లం. ఓ థ్యాంక్ యూ సో మచ్. అది నేను చెప్పాలి. ఓకే, ఐల్ మేక్ ఎ మూవ్. నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాఫీ. అసలు వదులుకోకు ఇది లంక పొగాకు, నడుము నాజుకు వయసేమో విస్తరాకు, కళ్ళు చెదిరిపోయి అందాల ముస్తాకు. పన్నాసో మత్తుల్లో ముంచిన గల్లాసో, అతిలి అన్నాసో ముద్దులే ఇవ్వదు పిన్నాసో. జడలో పులటుకున్నదే, పలటుకొచ్చేసి ముంటలో తొడటం అన్నదే. అమ్మమ్మో మజారే, అమ్మమ్మో బేజారే, ఇదిగో ఉల్లాసంగా సోకుల గోదారే. వారే బాబయ్యారే, వాటంగా తయ్యారే, చీరల్లో దాగున్నది చైనా బజారే. కోరికే బండెక్కుతున్నదే, కాటెక్కుతున్నదే, ఇప్పుడే టీటికు అన్నదే. సొంపులా సింగారే, ఒంపులా బంగారే, బరిలో దిగానంటే జయం ఖరారే.
ఇదిగో అర్చన, రే పత్రం, నేను చెప్పినంత గుర్తుందిగా. హే హాయ్ రవి. వావ్ అర్చన, నువ్విక్కడా? ఇతను వీడు కాళ్ళు లేని కబోది. కబోది అంటే గుడ్డోడు. నేను కుంటోడా? బ్రదరా? బ్రదర్ కాదు, నా డ్రైవర్ భద్రం. డ్రైవరా? అవును, యాక్సిడెంట్ లో వీడి కాళ్ళు చచ్చిపడ్డాయి. కాళ్ళు రావాలని దేవుని ప్రార్థించడానికి వచ్చాం. సో స్వీట్, సచ్ ఎ గ్రేట్ పర్సన్ రవి. థాంక్ యూ. ఇలా ఒక డ్రైవర్ ని మోసుకుంటూ గుడికి తీసుకొచ్చి పూజ చేస్తున్నావు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ రవి. మానవ సేవే మాధవ సేవ అర్చన. మిమ్మల్ని ఇలా దైవ సన్నిధిలో కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం బావగారు. ఆయన నీకు బావగారు అంటే అన్నీ వర్స్ అవుతారు. అవును కదా, ఈ అమెరికాలో ఉండి ఉండి రిలేషన్షిప్ కూడా చాలా కన్ఫ్యూజన్. ఎంతగా అమ్మాయి అక్కడ? అదిగో నీలాగే నీ తమ్ముడు చాలా అందంగా ఉన్నాడు. అరే మా అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడు. వీడు చాలా మొండి తెలుసా. ఇంతకీ మీ అబ్బాయి మోసేవాడా మోయించుకునేవాడా? మీరు మీ తమ్ముడు ఇద్దరే వచ్చారా? లేదు, మా పేరెంట్స్ కూడా వచ్చారు. రండి, పరిచయం చేస్తాను. వీళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందా? రండి, వెళ్దాం. అవును, అతను ఎందుకు అలా మోస్తున్నాడు? ఏదైనా మొక్కుబడా? గుళ్ళో గంట అందడం లేదని గొడవ చేస్తుంటేను. అదేంటి, ఇందాక కాళ్ళని కబోదని చెప్పాడు. అలా చెప్పాడా? అయితే అదే కన్ఫర్మ్ చేసుకోండి. అది కాళ్ళు లేనివాడని చెప్తే మా డ్రైవర్ హర్ట్ అవుతాడని నా మరిది అలా మేనేజ్ చేస్తారండి. భద్రం, నువ్వు కొంచెం రిలాక్స్ అవుతావా? నో నో నో, నాకు ఇక్కడే హ్యాపీగా ఉంది. మనం వచ్చిన పని కానివ్వండి. నువ్వు రామా, కూర్చో కూర్చో కూర్చో. నీ పేరేంటమ్మా? అర్చన. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? మొన్నే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను. ఫ్యాషన్ డిజైన్ తో పాటు MBA కూడా మొన్నే కంప్లీట్ చేశాను. ఇంకా మా అమ్మాయికి భరతనాట్యం కూచిపూడి కూడా నేర్పించాం. వెరీ గుడ్ సిస్టర్. ఏమిటో, మేము అమెరికాలో ఉండిపోవడం వల్ల మన జాతి కళలు సాంప్రదాయ నృత్యాలకు చాలా దూరం అయిపోయాం. మేజర్ గారు మీ ఇంటికి ఆహ్వానించారు కదా, వస్తున్నావు. అమ్మాయి నృత్యాన్ని కూడా ఏర్పాటు చేయండి, చూసి ఆనందిస్తాం. అమ్మో, మా బావగాడు ఇప్పుడు ఇటు దొరికామంటే స్ట్రా లేకుండా బుర్రలో ఉన్న గుజ్జంతా జురేస్తాడు. పద పద పద. రేయ్ ఆగరా బావా, మీ ఇద్దరిని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉందిరా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. బావా నువ్వేనా? అవునరా, నేను చాలా మారిపోయాను. నువ్వు నన్ను క్షమించాలి బావా. యారా, నేను తప్పు చేశాను బావా. పెళ్లి కాకుండానే? చిచ్చి, ఆ తప్పు కాదు బావా. నీ క్యారెక్టర్ని అపార్థం చేసుకున్నాను. ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ అర్థం చేసుకోలేకపోయాను. నీకు అచ్చనికి మధ్య ఉన్నది ప్రేమ కాదు, నిజమైన ఫ్రెండ్షిప్ అని తెలుసుకున్నాను. నిజంగా నువ్వు చాలా గ్రేట్ బావా. ఐఎమ్ సారీ బావా. రై, సారీ చెప్పాల్సింది నువ్వు కాదురా, నేను. ఏ, ఇన్నాళ్ళు నీ దగ్గర ఓ విషయం దాచానురా. అర్చన్ని నేను ప్రేమిస్తున్నాను. బావా. అవునరా, పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆహా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు బావా. ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అవును బావా, మరి అచ్చన్ అంతలా ప్రేమిస్తూ తన పెళ్లి జరుగుతుందని తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఎలా ఉన్నావు? ఈ పెళ్లి జరగదు కాబట్టి. జరగదా? నీకెలా తెలుసు? పెళ్లి కొడుకు చెప్పాడు. పెళ్లి కొడుక? ఓరి నా పిచ్చి బావా, అసలు అచ్చన పెళ్లే జరగనప్పుడు మధ్యలో ఈ పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? అదేంట్రా, వెడ్డింగ్ కార్డు నువ్వు కూడా చూసావు కదా. చూడటమేంటే, ఆ కార్డు ప్రింట్ చేయించింది మేమిద్దరమే. మీరా? అవును బావా, ముందు నీ మనసులో ప్రేమను బయట పెట్టేస్తే ఆ తర్వాత మా ఇద్దరికే లైన్ క్లియర్ అవుద్దని మేమే ఆ కార్డు ప్రింట్ చేసి నీ కొరియర్ చేసాం. లేదురా, నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ రవి అర్చన సెల్ నుంచి నాతో ఎలా మాట్లాడాడు? ఇంపాసిబుల్. ఏంట్రా ఇంపాసిబుల్? అడికి సెల్లలేదా? ఉంది. అయితే ఆడి సెల్లకు ఒక్కసారి ఫోన్ చేసి అసలు ఆడు ఎవడో ఏంటో ఆడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. హలో మదన్, హౌ ఆర్ యు? ఫైన్ రవి. నీకు ఇవ్వాల్సిన 5 lakhs అడ్జస్ట్ అవ్వగానే. అబ్బాబే, దాని గురించి కాదు రవి, పెళ్లి క్యాన్సిల్ చేయడానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? యా, మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. Yes, thank you, thank you very much, thank you so much రవి. కానీ
అర్చన పేరెంట్స్ తోనే కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. ప్రాబ్లమా? ఆ మిలిటరీ మేజర్ కి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా అసహ్యం అంట. పైగా శుభలేఖల వరకు వచ్చిన పెళ్లిని సడన్ గా వెళ్ళి మా పేరెంట్స్ ఆపితే షూట్ చేసి పారేస్తాడేమో అని కొంచెం భయంగా ఉంది. మరి అర్చన్తో ఈ విషయం డిస్కస్ చేసావా? బాలే వాడే మదన్, అర్చన మనసులో నువ్వే ఉంటే నాతో పెళ్లికెందుకు ఒప్పుకుంటుంది? మా వెడ్డింగ్ కార్డ్ ఫస్ట్ నీకే ఎందుకు పంపిస్తుంది? చూడు మదన్, నీది జస్ట్ వన్ సైడ్ లవ్. అయినా నీకేం తక్కువ? ఆస్తుంది, అందం ఉంది. నువ్వు కోరుకుంటే అర్చన కంటే ఎంతో అందమైన అమ్మాయిలు నీకోసం క్యూ కడతారు. నువ్వింకేం మనసులో పెట్టుకోకుండా మా పెళ్లికి తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే నాకంటే అర్చనే ఎక్కువ ఫీల్ అవుతుంది. ఓకే, యు హావ్ టు కమ్. సీ యూ, బాయ్. రవి రవి, అమ్మయ్య జస్ట్ మినిట్, బాత్రూమ్కి వెళ్ళొస్తా. ఏమైంది బావా? ఈ పెళ్లి జరగదురా. మరి మేం చెప్పింది అదే కదా. నువ్వు చెప్పింది వాడి పెళ్లి జరగదని, వాడు చెప్పింది మా పెళ్లి జరగదని. ఇదిగో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. ఆ ఫోన్ ఎలాగే ఆడి సంగతి తేల్చేస్తాను. హలో, ఎవరు? రవి గారు ఉన్నాడా? లేడు, పాట పాడడానికి వెళ్ళాడు. ఏంట్రా ఇక్కడ మా బావని టెన్షన్ లో పెట్టి ఆడక్కడ పాటలు పాడుకుంటున్నాడా? రే, నేనున్నంత వరకు మదన్ అర్చనల ప్రేమని ఎవడు ఎడదలేడని చెప్పు. అంటే నువ్వే ఎడితేసావా? ఇగో ఈడెవడ మదన్ గారు బాంబడిదంట, యాజ్ యూజువల్ గా ఇండి ఫుట్బాల్ ఆడుకోండి. చిచి, నాకు పర పురుషులు అంటే అస్సలు పడదు. వీడేంటి, ఎప్పుడు చూసినా ఓ పెట్టి పట్టుకుని రైల్వే కుళ్ళ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పెట్టిలో ఏముంది? ఏవో ఉంటాయి. నా పర్సనల్ డ్రైవర్ కార్కేనా? డ్రైవర్ కారు కాకు ఇంటికి తిరుగుంటాడు, ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉండు. రై, ఎవర్రా మీరు? మీలో మీరు మాట్లాడుకుంటారండి. వినండి వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా 99.5 FM. ఒరే, ఎవరా నువ్వు? ప్రాంతీయ వార్తలు చదివి ఉండగా ఏదో బేస్ వాయిస్ వేసుకుని. ఫోన్ రవి గారికి ఎవరా? గుడ్ మార్నింగ్ విశాఖ, నేను రవికి ఆంటీని. నేను చాలా హాట్ గురు. నేను చాలా ఫ్యాట్ గురు. నువ్వు వాడికి ఆంటీ అయితే నాకేంటి, ప్యాంటీ అయితే నాకేంటి? అర్జెంట్ గా రవి గారికి ఫోన్. అలా యా మిస్టర్, డోంట్ వేస్ట్ మై టైం. మై సన్ మ్యారేజ్ ఆల్రెడీ సెటిల్డ్. ఓన్లీ వన్ వార్నింగ్ ఐ గివ్ యు, ఇంకెప్పుడు ఈ సెల్లికి డోంట్ కాలింగ్. బాబు, కొంతమందికి జీవితంలో అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టద్దులే. అట్టగా మా మైకేల్ గారికి కూడా కోటీశ్వరుడు అయ్యే అదృష్టం పట్టింది. మధ్యలో ఈ మైకేల్ గారు ఎవడరా? మైకేల్ గారు తెలీదా? అసలు ఆడి కోసమే కదంట అయ్యా, నాటనే దైవంగా పెట్టుకుని నేను ఏదో ఫాదర్ క్యారెక్టర్ గా. యూ ఇడియట్ రాస్కల్ స్కౌండ్రెల్! సుభవాణి, నా ఒక్కగానొక్క కొడుక్కి మ్యారేజ్ సెటిల్ అయితే డిస్టర్బ్ చేస్తావా? ఐ విల్ కిల్ యు బాస్టర్డ్. ఐ నో డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు బిల్ కలెక్టర్. అయ్యో అయ్యా, ఫ్రమ్ హాలీవుడ్ టు టాలీవుడ్. ఇంకొకసారి కనుక డిస్టర్బ్ చేసావంటే ఐ విల్ రింగ్ అప్ టు ఫైర్ 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 స్టేషన్. హై బాబాయ్. బావా, ఈ లెవెల్లో పెద్ద ఇంటర్నేషనల్ ఫ్రాడ్ గ్యాంగ్ లో ఉన్నారు. అవును, ఆడు ఖచ్చితంగా అచ్చన్ సెల్ నుంచి నీకు ఫోన్ చేశాడా? అవునరా. అయితే మనం అర్జెంట్ గా వైజాగ్ బయలుదేరాలి. వైజాగ్? వైజాగే. మన ఇద్దరం వైజాగ్ బీచ్. ఉమ్మడికాయలు కాలుతాను, ఎంత బిల్డప్ప? ఎవడే పిచ్చేదవా, ఇవాళ దీపావళి చేసుకుంటున్నాడేంటి? అయ్యో, అది దీపావళి కానీ కాదు, ఒరిజినల్. మిస్ అయ్యాక ఎట్టెళ్ళినా తప్పించుకోలేరా, మిమ్మల్ని వదలను. ఒరే కామరాజు, జరుగు. Wherever you go, I will follow. Hatch down. Ow, ow. Amma! Amma! Awa! Awa! Yemayin, sir? Just a part down, ante. Yela? Nii gedhuru ka divide ekna parthandaka? Kanpishthundi. Naa garbatla.
కర్మ అమ్మా అమ్మా రై వాళ్ళు వచ్చే టైం ఏందిరా అంత రెడీ చేసావా చేసానయ్యా ఇదిగో తొందరగా అర్చన రెడీ చేయవే అబ్బా మీకు అన్ని కంగారేనండి అది రెడీ అవుతుంది ముందు మీరు వెళ్ళి లాన్ లో ఏర్పాట్లు ఏమిటో చూడండి కరెక్ట్ కరెక్ట్ ఎక్స్క్యూజ్ మీ నమస్కారం అండి నమస్తే అర్చన ఉందండి మీరెవరండి మేము అర్చన ఫ్రెండ్స్ అండి హైదరాబాద్ నుంచి వచ్చాం ఓ రండి కుడుకల ముందు ఎందుకైనా మంచిది మీరు కూర్చోండి నేను వెళ్ళి అర్చన పంపిస్తాను అలాగే కూర్చోమ్మా హాయ్ హాయ్ మదన్ నా పేరు నీకెలా తెలుసు మా అక్క చెప్పింది వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి టీవీ న్యూస్ రీడర్ లా గంట గంటకి నీ గురించి చెప్పిందే చెప్తూ నన్ను వాయించేస్తుంది నా గురించి ఏం చెప్పలేదా చెప్పింది మదన్ పక్కన నలచింతపండులో ఉండేవాడు కామరాజ్ అని వాడికి అసలు బుర్రే లేదని గోవా నుంచి ఒక అమ్మాయిని కొట్టుకొచ్చాడని కూడా చెప్పింది ఇదేనా అది ఏమ్మా నీకు వీడికంటే గొప్పడు దొరకలేదా బామ్మతి గారు దొరకాడరా బాబు నమస్కారం What a surprise! పట్టు చీర కట్టుకుని పెళ్లి కూతురు వస్తుందంటరా కొంపదీసి ఎవరికి ప్రతి చిన్న విషయాన్ని టెన్షన్ పడతాను మాడకో హాయ్ మదన్ వాట్ ఎ సర్ప్రైజ్ నువ్వు ఇక్కడ మా ఇంట్లో ఓ మై గాడ్ హాయ్ కామరాజ్ హాయ్ మందిర హాయ్ హే ఎట్లీస్ట్ వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా చిన్న బిజినెస్ పని మీద వచ్చావు సర్లే లగేజ్ ఎక్కడ కార్ లో ఉంది హోటల్ లో రూమ్ తీసుకున్నావు ఎందుకో నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను బయలుదేరతా ఏంటి వెళ్ళిపోతారా మా గెస్ట్ హౌస్ ఉండగా హోటల్ లో ఉంటారా నో వే మదన్ వాట్ బేబీ డాడీ మదన్ నేను చెప్పాను కదా మదన్ అంటే ఇదేనా హాయ్ చూడండి డాడీ మన గెస్ట్ హౌస్ లో ఉండమంటే హోటల్ లో ఉంటా ఉంటున్నారు చూడు మదన్ మన గెస్ట్ హౌస్ లో నీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి అత్యంత లో మ్యాటర్ తెలుసుకోవాలంటే ఎందుకంటే మంచి మార్గం దొరకదు అలాగేనండి రే బండి వెళ్ళు మన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళు పదండి మదన్ నువ్వు సడన్ గా మా ఇంటికి వచ్చి నన్ను సర్ప్రైజ్ చేసినట్టుగా నేను కూడా నిన్ను సర్ప్రైజ్ చేస్తాను సర్ప్రైజ్ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా మందు తాగకపోతే మా ఆయన మర్జీ ఫీల్ అవుతారు మా ఆయన ఫీల్ అయితే పోతే పోనీ కానీ నా మర్జీ మాత్రం ఫీల్ అవ్వకూడదు కదా మళ్ళీ ఈవిడేంటండి ఆయన కోసం తాగుతానంటుంది వాళ్ళది అమెరికానే అక్కడంతా మోడర్న్ కల్చర్ నీకేం తెలియదు ఊరుకో ఆర్ యు రెడీ అమెరికాలో ఉంటూ డ్రింక్ అలవాట్లేదా కమ్ ఆన్ చీర్స్ ఏమండి వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు డౌట్ వేస్తుందండి నీ డౌట్ పోవాలంటే నువ్వు పెగుతావు చిచ్చి ఆంటీ టైం అవుతుంది ఇంకా అచ్చం రాలేదు వచ్చేస్తుంది బాబు రెడీ అవుతుంది ఏంటి రావు గారు సైలెంట్ ఉన్నారు ఏ రవి డ్రింక్ చేసినప్పుడు డాడీ ఎక్కువ మాట్లాడరా మిస్టర్ మేజర్ ఎస్ టోటల్ గా నీ ప్రాపర్టీ ఎంత మీ ఎంత కాకపోయినా సుమారు 10 crores సార్ 10 crores ఎందుకు సార్ 1 crore నా చేతిలో పెట్టండి సార్ ఫైనాన్సర్ తో పని లేకుండా మంచి మాస్ మసాలా సినిమా తీసి పెడతాను సారీ అంకుల్ డాడీకి మందు కొంచెం ఎక్కువ ఇస్ బ్లాబర్ సార్ చెన్నాలిచ్చా నేను సినిమాలో హీరో వేషం వేసి విశ్వవిఖ్యాత కాకపోయినా రాష్ట్ర విఖ్యాతం రావాలని కోరిక సార్ మీరు అనబడతాను సార్ సినిమా రావు గారు మందు కొట్టే జోక్స్ బాగా వేస్తారు ఫస్ట్ జోకులు తర్వాత డోకులు కూల్ డాడ్ కూల్ కూల్ మిస్టర్ మైకల్ మైకేల్ అంటారేంటి నీ పేరు రవి కదా అది మా అబ్బాయి ఆచ్చ మైకేల్ జాక్సన్ లో డాన్స్ చేశాడు ముత్తుగా మందులో మైకేల్ అని పిలిచారు కదా మరిదే నువ్వు ఏమన్నా చెప్పరా అర్చన పట్టు చీరలో చూస్తుంటే పెళ్లి కూతురు చేస్తున్నారేమో డౌట్ గా ఉంది బావా మైండ్ తినేస్తున్నావు అర్చనకి పెళ్లి మాత్రం జరగట్లేదు ఓకే అంతేనటవా పోనీ అర్చనకి పెళ్లే జరుగుతుంది అనుకో అప్పుడు నువ్వు అనుకునే పెళ్లి కొడుకు ఎక్కడా ఏడి చూపించు ఏయ్ మదన్ అక్కడే ఆగారేంటి కమాన్
అసలు పెళ్లి కొడుకు వెళ్ళాడు. రవి, వీళ్ళు మా అమ్మాయి ఫ్రెండ్స్, కూర్చోండి కూర్చోండి. వాట్ మదన్, ఎనీ డ్రింక్స్? అలవట్లేదండి. ఓకే ఓకే. వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నైస్ టు మీట్ యు. నువ్వు నిజంగానే అమెరికా నుంచి వచ్చావా? మర్యాదగా చెప్పు. షట్ అప్, సైలెన్స్. ఇటు కాదు, అటు చూడండి. సరి ఊహలు తనకే తెలపాలే, పెదవే విప్పాలే, గలగల బాసలు గడసరి ఊసులు చతపడి చేయాలే, సందడి చేయాలే. ఆనంద మందాలి ఆ చెలిమిలోని, అరివిల్లు విరియాలి నా కళ్ళలోని, నిండు కోగిలిలోన నీ కరిగి నేను దిగి, ఇక ముద్దు ముచ్చటలలోన నీ మురిసి తనను కలుసుకొని, తపను తెలుపుకొని, బంధమేసుకొని, సమయము ఎప్పుడో ఇంకెప్పుడో ఇంకెప్పుడో అర్చనా, నీ అందు అభినయం రెండు ఒకదానికి ఒకటి పోటీ పడుతుంటే తట్టుకోలేక నేను స్టేజ్ మీదకి వచ్చేసాను. యువర్ డాన్స్ ఇస్ సింప్లీ సూపర్బ్. నో రవి, నేను ఇంతవరకు ఇండియన్ క్లాసికల్ భరతనాట్యాన్ని వెస్ట్రన్ స్టైల్లో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసిన వ్యక్తిని నిన్నే చూశాను. You're really fantastic. Great. Really superb. Thank you very much. I really like you. Baba, అసలు మేము సుబలాకి ఏసీ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడా?
ఆడ ఎంట్రీ ఇచ్చాక మేము సుబలాకేశామా? నన్ను అడుగుతామంటరా, చేసిందంత చేసి. ఆయన ఏం అనొద్దన్నయ్యా, నిన్న నాలా మేము ఇద్దరం కలిసే చేసాం, అందుకే ఇలా ఏడిచింది. బావా, అర్చన లేకుండా నేను ఉండలేకపోతున్నాను రా. ఐ లవ్ హర్, ఐ లవ్ హర్. పెద్ద అయ్యాక లవర్స్ ను బేవర్స్ గాడిలా చూసి లవ్ కాదు కొవ్వు అని వెడగొట్టేసేవాడు. ఆ కుక్కలను ఎడతీసిన పాపం, ఈ లవర్స్ పెట్టిన శాపం, రెండు కలిసి ఒకేసారి తగిలేసినట్టు బావా, అందుకే సిచ్యువేషన్ కంపొచ్చింది. మొత్తం కంపంత నిమూలంగానే జరిగింది. ఓకే, ఇక నో మోర్ డిస్కషన్స్. మ్యాటర్ ఇంత దూరం వచ్చింది కాబట్టి అసలు ఆ రవిగాడు ఎవడు, ఆ వెనకాల ఎవరు లెవెల్లో ఉన్నారు, మొత్తం వివరాలన్నీ తెలుసుకునే దాకా నీ ముఖం నాకు చూపించు. పద డార్లింగ్, మనం ఇక్కడ ఉండక్కర్లేదు. దాస్ పల్లాల రూమ్ తీసుకుని రాసుకోలా తింటూ వాడిని డ్రెస్ చేద్దాం పద. కామాన్యా, మదన్ గారు ఇక్కడికి వచ్చేసాడు. మీ మ్యారేజ్ డే అని చెప్పి నేను పార్టీ అరేంజ్ చేశాను. అక్కడికి మేజర్ ఫ్యామిలీతో వస్తాడు. అక్కడ చూపించిన యాక్టింగ్ ప్రతాపం. మేజర్తో మాట్లాడి నాకు అర్చన్కి పెళ్లి జరిగేలా చేయి. నిన్ను హీరోగా పెట్టి నేనే సినిమా తీస్తాను. అది చాలే, ఇక చూడు నా నటన బీభత్సం. మదన్, నువ్వు వైజాగ్ రావడం నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకు? నా మనసులోని ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలా అని అనుకుంటున్న టైంలో నువ్వు వైజాగ్ వచ్చావు. అర్చన, యూ కెన్ షేర్ ఎనీథింగ్ విత్ మీ. ఓకే, చెప్పు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు మదన్. నిజమా? మరైతే ఆ పెళ్లి పత్రిక? పెళ్లి పత్రిక అదేంటి? అదే పెళ్లి చూపులు అనబోయి పెళ్లి పత్రిక అన్నాను. ఆ రోజు పెళ్లి చూపులని వైజాగ్ వచ్చావు కదా, ఆ సంబంధం ఏమైంది? ఆ అబ్బాయి నచ్చలేదని అప్పుడే చెప్పేశాను. అంటే రవి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదా? రవియా? ఏ చిచి చిచి, రవి మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే మా బావగాడు చెప్పిందంతా కరెక్ట్. మదన్, వెంటనే ఐ లవ్ యూ చెప్పే. అర్చన, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది అది నేను. హాయ్. హాయ్ మదన్. హాయ్ అచ్చు. 100 ఇయర్స్ రవి నీకు, ఇప్పుడే మదన్ నీ గురించి అడుగుతున్నాడు. అడ్డుకుతాడని నాకు తెలుసు. ఎలా తెలుసు? నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు కదా మదన్. ఇట్స్ ఓకే, యాక్చువల్లీ లవర్స్ ఇక్కడికి ఏకాంతం కోసం వస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐ థింక్ ఐ షుడ్ లీవ్. బాయ్. రవి, రవి పిలిచావా? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. మదన్ గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి. మదన్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ యు నో హిస్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక అమ్మాయి పరిచయమైన 10 నిమిషాల్లోనే ఐ లవ్ యూ అని చెప్పే కుర్రాళ్ళు ఉన్న ఈ రోజుల్లో మదన్ లాంటి జెంటిల్మెన్ ఉండటం చాలా రేర్. మదన్ లవ్ ని లవర్స్ ని నమ్మడు, అదంతా ఒక ట్రాష్ అంటాడు. మదన్ లో ఉన్న ఈ క్వాలిటీయే నాకు బాగా నచ్చింది. అందుకే మదన్ అంటే నాకు చాలా ఇష్టం. రవి, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను తెలుసా? ఇంకెప్పుడు మదన్ గురించి నువ్వు అలా అనుకోడుదని. మదన్ గురించి నువ్వు వింతిదిగా చెప్పాక నేనే కాదు, మదన్ కూడా అలా అనుకోడు. ఏం మదన్? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తెస్తా. 2 ఐస్ క్రీమ్స్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. యు చీట్. నాకు హెల్ప్ చేస్తానని చెప్పి నన్ను మోసం చేస్తావా? కూల్ మ్యాన్, కూల్. ఇప్పుడే కదా నా అర్చన నీ గురించి చెప్పింది నీకు లవ్ అన్నా లవ్వర్స్ అన్నా పడదని. నీ లాక్ నువ్వే వేసుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పని ఈజీ చేసావు. నువ్వెప్పటికీ అర్చనకు ఐ లవ్ యూ చెప్పలేవు. అసలు విషయం మర్చిపోయాను, మా ఫాదర్ మదర్ మ్యారేజ్ డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. సరే, ఏదో విషయం చెప్తానన్నా? ఏంటది? ఏమి లేదు, ఫ్యాషన్ డిజైన్ గురించి. దానికి ఇక్కడ ఎందుకు? ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. దా, వెళ్దాం.
డార్లింగ్ నాదో డౌట్. ఏంటి, మన ఇద్దరికే పెళ్ళి అవుద్దావుదానా? కాదు, మన బ్యాడ్ లక్ కొద్దీ అర్చనతో ముందే పెళ్లి సెటిల్ అయిన రవిగాడి ఫోటోనే మనకి దొరికిందా అని. అంత మాటానికే బాబు, పైన తదాస్ దేవతలు ఉంటారు. మా బావగాడికి అర్చనకి పెళ్ళి అవ్వలేదనుకో, ఈ జన్మలో మన ఇద్దరికి పెళ్ళి అవుతాం. రవిగాడు డార్లింగ్, నువ్వు బిల్లు కట్టేసి హోటల్కి వెళ్ళి వెయిట్ చేయి, నేను ఆ రవిగాడిని ఫాలో అయ్యి ఆడి చరిత్ర మొత్తం లాగుతా. అరే అసలు నువ్వు ఎవర్రా? నా లవర్ని ఎక్కడ తీసుకెళ్ళావురా? ఎక్కడ దాచిపెట్టావురా? చెప్పరా చెప్పరా? ఇది క్లోరోఫామ్ ఎఫెక్ట్ ఎక్కువైనట్టుంది, ఏం చేద్దాం? అమ్మా, నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు డ్రమ్ములో ఉన్నాడు, వీడికి ఆకలి ఎందుకు వేస్తుంది? అమ్మా, వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ ఒకటి వద్దు. వీడి దగ్గర కమ్యూనికేషన్ సంబంధించిన ఏమి ఉండడానికి లేదు. ఇదేంటిది? ఇది కూడా. యాస్, ఇప్పుడు వెళ్ళి తీసుకుంటా. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్ను, ఒక క్వార్టర్ బాటిల్, రెండు ప్లేట్లు బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఎవరు చెప్పినారు ఫోను? అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఫోను. అంత మంచి ఇల్లు పెట్టుకుని, చక్కటి బెడ్రూమ్ పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చావేంటి? ఈ టైం వేస్ట్ చేయాలి? వద్దు అబ్బ ప్లీజ్. మనకంటే ముందే ఎవరు సెటిల్ అయినట్టున్నారు ఇక్కడ కూడా. ఇక్కడ ఎవరు ఉన్నారు? మనల్ని ఎంజాయ్ చేయకుండా చేసిన వాళ్ళు ఎంజాయ్ చేయను వారి సంగతి. మనకెందుకు? మనకే అవసరం. దా పాపం, వీడి శీలం ఎవడో దోచేసి వదిలేసినట్టున్నారు. బాదాం పద కాము. జూలీ, నన్ను రక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చావా? లేదు, నేను వైజాగ్ లోనే ఉంటున్నాను. అవునా? అమ్మయ్యా, నిన్ను ఎవరు కట్టేశారు కాముడు? అదే నాకు తెలియట్లేదు. నిన్ను ఇలా చూస్తానని నేను అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. జూలీ కాము. జూ కామ్ లీ రాజు లవంగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు ఈడేవడో. నా మొగుడు సచ్ ఏ బ్యాడ్ అండ్ వరస్ట్ టేస్ట్ యు హావ్. పీడకల గురించి తర్వాత చెప్తాను. తండ్రా కాముడు, మన ఇంటికి రావడం నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. నా ఫ్రెండ్ నేను తీసుకుని రాకూడదా? నేను తీసుకొస్తాను, రా. Wish you happy married life. Thanks. Shame to you. Shame to you. Just a joke. మా వదిన ఇప్పుడు చాలా సరదాగా ఉంటది. కరెక్ట్ కరెక్ట్. అన్నయ్యా చూడండి, బ్రదర్ మాకు విసా టైం అయిపోతుంది, వెంటనే మేము అమెరికా వెళ్ళాలి. మేము అమెరికా వెళ్ళగానే మీకు మీ ఫ్యామిలీకు వీసా పంపిస్తాం. మీరు అమెరికా వచ్చి మా ఆదిత్యం స్వీకరించండి. తప్పకుండా చెల్లమ్మ, తప్పకుండా. బావగారు, ఇంతకీ మీ అబ్బాయి పెళ్లి సంబంధం కుదిరిందా? అదేనండి నా బాధ. వీడికి ఎప్పుడు ఎక్కడ ఎలా రాసి పెట్టుందో తెలియటం లేదు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? అసలు మేము వచ్చిందే మా రవిగాడి పెళ్లి విషయం మాట్లాడడానికి. నా కొడుకు పెళ్లి గురించి నేను మాట్లాడుకుంటా, నువ్వు మాట్లాడతావేంటి? అంత వెధవలా కనబడుతున్నానా? డాడీ మీరే మాట్లాడండి. ఓకే, కమింగ్ టు ది పాయింట్, మా వాడు మీ అమ్మాయిని చూసిన ఫస్ట్ టైం లోనే లవ్ లో పడ్డాడట. అది లవ్ అట్ ఫస్ట్ సైట్. చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనట్టున్నాడు. మరి మీరేమంటారు? ఏమంటావు, ఇంత గొప్ప సంబంధం వస్తుందంటే
ఇంతకంటే కావాల్సిందేముంది? హాయ్ అర్చన. హాయ్. హాయ్ అంకుల్. హాయ్ రవి. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు అర్చన, నెక్స్ట్ మంత్ ఇదే హోటల్లో ఓ ఫ్యాషన్ షో అరేంజ్ చేయబోతున్నాను. దానికోసం ఒక 5 లక్షలు అడ్వాన్స్ తీసుకుని తోక జాడిస్తుంటే వాడిని కట్ చేయడానికి వచ్చాను. మదన్, నీకు నా హెల్ప్ ఏమైనా కావాలా? నాట్ నెసెసరీ అంకుల్, ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే. మీరేదో పార్టీలో ఉన్నట్టున్నారు. యా యా షల్ ఐ మూవ్? యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మదన్, వైజాగ్ లో ఫ్యాషన్ షోనా? వావ్, జస్ట్ మినిట్, నేను వస్తాను. మీరేం అనుకోకపోతే కెన్ ఐ గో విత్? క్యారీ ఆన్ బేబీ, యు కెన్ గో. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వన్స్ అగైన్ అంకుల్. ఐ యామ్ సారీ, బై. షల్ ఐ గుచరా? చూడండి, రోజులు అసలు బాగలేదు. పెళ్లికి వచ్చిన అమ్మాయి ఇలా పరాయి పురుషులతో తిరగడం అంత మంచిది కాదు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్, యు నో. మదన్ చాలా మంచి కుర్రాడు. మా అమ్మాయి అతని ఆఫీస్ లోనే పనిచేస్తుంది. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే బావ్ గారు, మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? ఒకసారి అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొని చెప్తాం. జస్ట్ 3 డేస్ బ్యాక్ పరిచయం అయిన రవి నన్ను ప్రేమిస్తున్నట్ట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మదన్? ఇట్స్ ఇంపాసిబుల్ మదన్. మనసు విప్పి మాట్లాడుకోవడానికి నిన్ను మించి నాకెవరూ లేరు. నేనెవరిని చేసుకుంటే హ్యాపీగా ఉంటానో నాకన్నా నీకే బాగా తెలుసు. చూడు మదన్, నీకున్న క్వాలిటీస్లో కనీసం 50% ఆ రవిలో ఉన్నా నేను అతను చేసుకోవడానికి ఆలోచిస్తాను. మదన్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఆ రవి నాకెంతవరకు సూట్ అవుతాడో నువ్వే స్టడీ చేసి చెప్పాలి. నాకన్నా ముందు నీకు నచ్చాలి. నీకు నచ్చితేనే నేను ఓకే అంటాను. నచ్చకపోతే మా పేరెంట్స్ కి చెప్పేస్తాను. ఏమని, మదన్కి నచ్చలేదనా? మొద్దు, నీకేది అర్థం కాదు. అర్చన, నాకు మొత్తం క్లియర్ గా అర్థమైంది. ఇక నుంచి ఆ రవిగడి పని మీదే ఉంటాను. ఓకే, థాంక్యూ, బై బై. బై బై. హాయ్ రవి, నీకు 100 ఇయర్స్. ఐ నో, ఇప్పుడే అర్చన నీ గురించి మాట్లాడేలింది. ఎక్స్పెక్ట్ చేశాను మిస్టర్ మదన్. నాకు అర్చనకి పెళ్ళని నీకే ఫస్ట్ చెప్పు ఉంటుంది, ఎందుకంటే నువ్వే కదా నా అర్చనకి బెస్ట్ ఫ్రెండ్. వై లాఫింగ్? అర్చన, నీ జాతకం మొత్తం కెప్ట్ ఇన్ మై హ్యాండ్. నేను ఓకే అంటేనే అర్చన నిన్ను చేసుకుంటుంది. బట్ నేను ఓకే అన్నానుగ్గా. మీద పుడక చూస్తుంటే కొనుక్కు పడక ఆ మనసు ఎందుకో తిరుగుతోంది.
సరిగా తప్పనిసరిగా అది రెండు షేపుల ఐరోపా. దొరికాడు కానీ తప్పించుకుని పారిపోయాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను డార్లింగ్. యూ డోంట్ వర్రీ డార్లింగ్. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మందిరా, నీ వాయిస్ విని ఎంత కాలం అయింది. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, ఇమిడియట్ గా వచ్చి వాళ్తా. నువ్వా? కామరాజ్ సెల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడి పేరు కామరాజా? ప్లీజ్ కామరాజ్, నేను చేయొద్దు. చేస్తా, వాడి అంతు చూస్తా. వాడిని తప్పించిన ఇద్దరిని చంపేస్తా. ఫోన్ కట్ చేసి. ఎవరిని సార్ చంపేస్తానంటున్నారు? నువ్వు ఉండరా. ఎవరు రా వాళ్ళిద్దరు? నాకు తెలియదు. నాకు దొరికిన యదవని వాళ్ళిద్దరూ తప్పించారు. వాళ్ళిద్దరిని నేను పట్టుకోవాలంటే ఈ ఊళ్ళో నేను ఎక్కడుండాలో, ఎలా ఉండాలో, ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు రా. అయితే నాతో రండి సార్. నాతో పాటు మా వాళ్ళ ఇంట్లో ఉందరు కానీ రండి సార్. ఓకే, ఆ బాటిల్ అక్కడ పెట్టు. బాగుంది, పెట్టాను. రండి సార్, రండి. ఫైనల్ అండ్ లాస్ట్. ఇది మా ఆయన గోరు ముద్దలు తినిపించావా? ఊరుకోండి, మన టామీకి ఎప్పుడైనా తినిపించావా? ఈసారి లేనప్పుడు కలుద్దామే. ఈ కార్డు ఇక్కడ ఉందేంటి? మా ఫ్రెండ్. నువ్వు వచ్చావు, తిన్నావా, వెళ్ళిపో. హలో, నీకు విషయం తెలుసా? నేను వచ్చింది ఈ పెళ్లికే. డూప్లికేట్ పెళ్లికి వీలు రావడం ఏంటి అంటే? మైకేల్ గారు నీ ఫ్రెండా? ఆడి పేరు మైకేలా. నేను పెళ్లి కూతురు వచ్చిన తరపు వచ్చానులే. ఏంటి షాక్ తిన్నావా? మెదల్లో నరాలు చిట్లిపోయి క్రాకెక్కిపోయింది. విష్ యు ఎ స్పీడీ రికవరీ. థాంక్ యూ. థాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. యువర్ వెల్కమ్. అయ్యా, నాకేం అర్థం కాలేదురా. ఇంకోసారి చదువు, క్లియర్ గా అర్థం అవుద్ది. కరెక్ట్. ఇదే సార్ మన ఇల్లు.
భోజనం పెడితే తప్పేంటండి? ఊరందరికి పిలిచి పిలిచి ముద్దలు పెట్టవే. రండి బంధువులే. కావలసిన ప్లేస్ కి తీసుకొచ్చావు బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా రే, నేనెంతో కష్టపడి నా లవ్వర్ని ఎత్తుకెళ్ళిన వాడిని పట్టుకుంటే వాడిని విడిపించేస్తారా? ఎక్కడున్నాడు చెప్పు. ప్రామిస్ సార్, వాడికి వెళ్ళాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అయితే ఫోన్ చేసి పిలిపించు. వాడి ఫోన్ నెంబర్ తెలియదు సార్. నువ్వు చేయవే. అసలు చేయదు, నేను ఫోన్ చేస్తాను. ఈ పిచ్చోడు ఏం చేస్తాడో ఏటో, మనం ఇక్కడ నుండి జంప్ అయిపోవడం బెటరు. హలో హలో డార్లింగ్, ఎక్కడ ఉన్నావు కామరాజు? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. అయ్యో, ఎవడో నన్ను చంపాలని గన్ను పట్టుకుని ఇక్కడికి వచ్చాడు. నువ్వు మా ఇంటికి రావద్దు. వాడి పేరు జేమ్స్ అని చెప్పు. సార్, వాడు మా ఫ్రెండ్ పెళ్లికి వచ్చాడండి. వాడు రాగానే నేను మీకు పట్టించాను సార్. ఏంట్రా పట్టించేది? వాడి కోసం గోవా టు హైదరాబాద్, హైదరాబాద్ టు వైజాగ్ తిరిగి తిరిగి అలసిపోయాను రా. వాడు వచ్చే వరకు నా రోటీ కపడా మకాన్ అని ఇక్కడే. ఓకే సార్. మీరేంటి సార్ తుపాకీని రంగులు రాటం తిప్పినట్టు తిప్పుతున్నారు? అలవాటు ఉందా? చెప్పడానికి అలవాటు ఎందుకు? పోకిరి సినిమా చూస్తే ఆటోమేటిక్ అది వచ్చేది. సరే కానీ జేమ్స్ కూడా వచ్చావా? వీళ్ళంతా మన వాళ్ళే, ఇది మన ఇల్లు, మనం ఎంత కాలమైనా ఇక్కడ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. పదండి పదండి. ఏం చేద్దామే? అర్చన, రవి వాళ్ళ పేరెంట్స్ అమెరికా వెళ్ళాలని తొందరపడుతున్నారు. నువ్వు రవి విషయం ఆలోచించి చెప్తాన్నావు. రవిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడుతుందంటే ఇది హైదరాబాద్ లో ఎవరినో ప్రేమించుంటుందండి. చూడమ్మా, మాకు నీ సంతోషం తర్వాత ఏదైనా. నువ్వు ఎవరన్నా ప్రేమించుంటే చెప్పు, అతనితో నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తాను. అబ్బా, ఏంటి డాడీ ఇది సస్పెన్స్ సినిమాలా? మీకు ఇంకా అర్థం కాలేదా? రే, పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకురా? పెద్దవాళ్ళకి తెలియని విషయం చెప్పనా? అక్కకి మదర్ అంటే చాలా ఇష్టం. ఏమ్మా, వీడు చెప్పేది నిజమేనా? మరి ఇంకేటమ్మా, మదన్ చాలా మంచి కురుడు. మీరిద్దరూ ప్రేమించుకుంటే మాకు అభ్యంతరం ఏముంటుంది? లేదు డాడీ, ఆ అదృష్టం నాకు లేదు. ఏమ్మా, అతన్ని ప్రేమను కాదన్నాడా? అదేం కాదు, మదన్ కి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా నమ్మకం లేదు. నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఒక ఫ్రెండ్ గా కూడా దూరం అయిపోతానేమో అని భయంగా ఉంది డాడీ. యు డోంట్ వరీ బేబీ, రేపు దశమి, మంచి రోజు, మదన్ మన ఇంటికి బ్రేక్ఫాస్ట్ తీసుకురా. అతనికి లవ్ లవర్స్ నచ్చకపోచేమో గానీ పెళ్లి పెళ్ళవని వస్తాయిగా. రేపు ఎలాగైనా అతనితో పెళ్లి ప్రస్తావం తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను. అప్పుడు నీకు లవ్ మ్యారేజ్, అతనికి అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, థాంక్ యూ డాడీ, యు ఆర్ ది బెస్ట్ డాడ్. Yes, I know. ఇదంతా ఏంటమ్మా? ఈ రోజు నీ పెళ్లి రోజు కదక్కా. అరే, అది ఆ మేజర్ కోసం ఆడే నాటకం కదా జిల్లీ. ఎవరైనా ఒక జంట వాళ్ళు శోభనం రోజు మా పందిరి మంచి అబ్బాయి బంతులాట ఆడితే మా పిల్లలు పుడతారని ఒక జ్యోతిష్యుడు చెప్పాడక్క. అందుకని నువ్వు రావు గారు కొత్త దంపతుల్లో కాసేపు ఈ బంతులాట ఆడితే ఏదో నా కడుపు పండుతుందని ఏర్పాటు చేశాను. నీకు ఇష్టలేకపోతే వదిలే. ఆగమా, ఇదంతా చేస్తే నీకు పిల్లలు పుడతారంటే నేను నటిస్తాను. ఎలాగో నాకు మళ్ళీకి పెళ్లి అయితే ఇది ఒక ప్రాక్టీస్ గా కూడా ఉంటుంది. ఓకే, నువ్వు వెంటనే వెళ్ళే రావు గారిని పంపించు. థాంక్ యూ అక్క, వెల్కమ్. ఇదిగో నేను రెడీ, రమ్మను రమ్మను. ఫుల్ బాటిల్, ఫుల్ ఎంజాయ్మెంట్. ఇదేంటి టిక్ టాప్ గా తయారయ్యాడు? ఆడికి విగ్గి కూడా పెట్టాడే. నేనే. ఎందుకు? ఎందుకేంటి, ఈ కొంపక పట్టిన సనీని వదిలించుకోవడానికి, ఒకే దెబ్బకి రెండు పెట్లు, ఆ జేమ్స్ కార్డ్ ని ఈ పిచ్చి గ్యాంగ్ ని తరిమేయడానికి. శోభను ఏ గదిలో ఏర్పాటు చేశావు? గదిలో బాబాయ్. శోభను ఎవరితో ఏమిట్రా? నా భార్యమణి కాంతామణితో. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగనివ్వను. కాంతామణి నా డార్లింగ్. కాంతామణి నీ డార్లింగా? అవును. నువ్వేమన్నా ప్రిన్స్ మహేష్ అనుకుంటున్నావా కాంతమ్మడి ఆంటీ నీ చుట్టూ తిరగడానికి? నా డార్లింగ్ నే ఆంటీ అంటావా నిన్ను? చూడు బ్రదర్, శోభనం అనేది 2020 మ్యాచ్ లాంటిది. నీకేదో నువ్వు ప్రెషర్ అయిపో. థ్యాంక్ యూ బ్రదర్. దూకు, చూడు నా రంగంలోకి దూకు.
క్యాచ్ తొలి వలపే పదే పదే మది సందడి చేసే. నువ్వేంటి బంతులట అంటే నిజంగా శోభన చేసేలా చూస్తున్నావు? ఏయ్ ఉత్తిత్తు సామాన్లు కూడా ఉంటాయమ్మా, కమ్ ఆన్. ఆగు, హెల్ప్ హెల్ప్ అని అరవకూడదు. శోభనానికి ఒకడు వచ్చి హెల్ప్ చేయడు. ఎవడు శోభన వాళ్ళే చేసుకోవాలి. ఏం బ్రదర్, క్యారీ ఆన్. మది సంద నో 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 డోంట్ టచ్ మీ నో. వెయిట్ 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 డార్లింగ్, క్యాచ్ ఇట్. ఈ ముఖానికి చాలా అన్యాయం. యా దానికి అసలే శోభనం కొత్త. మైకేల్ గారితో సహా ఆ గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉండి ఉంటారు. పద ఆ మైకేల్ గారికి నేను తల్లిలా నువ్వు తండ్రిలా యాక్ట్ చేసేది ఆ మేజర్ వాళ్ళ ఇంటి వరకే. అసలు నేను నీ పిల్లాన్ని కాదురా, పిచ్చి విధవా. మైకేల్ అరి మెంట డార్లింగ్, డోంట్ వేస్ట్ టైం. హలో, మాసులాడు. గుడ్ మార్నింగ్ అర్చనా, బెడ్ కాఫీనా? ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చింది? పనేంటి ఇక్కడ ఉంది? చాలు, ఇక నటించుకో. నీ నిజ స్వరూపం బయటపడింది. నీ మాయ మాటలు నమ్మి నిన్ను ప్రేమించాను. అర్చనా, నీకు ప్రేమ అంటే ఎందుకు పడదు నాకు ఎప్పుడు అర్థమైంది? అర్చనా, నేను చెప్పేది విని. నీకు కావాల్సింది లవ్ కాదు, లస్ట్, జస్ట్ లవ్. అర్చనా, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అర్చనా, కూల్. జస్ట్ గెట్ ఆఫ్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. యూ చీ అర్చనా, అర్చనా చెప్పే. అత్తిలిన రాజా, బై, సీ యూ. కిచ్చ కిచ్చ కిచ్చ. అర్చనా, ఏమైందమ్మా? మదన్ నో అన్నాడా? డాడీ, మదన్ గురించి నేను ఊహించింది ఒకటి, నా కళ్ళతో చూసింది ఒకటి. అసలు ఏం జరిగిందో చెప్పరా. అతని దృష్టిలో స్త్రీ అంటే కేవలం ఎంజాయ్ చేయడానికే. వాడుకు నీచుడు, మోసగాడు, ఇక వాడి గురించి అనవసరం. డాడీ, మీరు అనుకున్నట్టే రవితో నా పెళ్లి జరిపించండి. అది కాదమ్మా. ప్లీజ్ డాడీ, ఇంకేం చెప్పొద్దు. సరే, నీ ఇష్ట ప్రకారం వచ్చేద్దాం. కూల్ బేబీ. అందరు రండి 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 రండి. ఏంటి, ఏమైంది? మన యంగ్ జంట మళ్ళీ ఉన్ను కాంతమణి ఇద్దరు కలిసి లేచిపోయారు. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్. నువ్వు ఉన్నావు ఎందుకు? గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. వెరీ బ్యాడ్ మార్నింగ్ సార్. వై? మీరు అలా జాగింగ్ వెళ్ళగానే మన మళ్ళీ ఉన్ను కాంతమణి ఇద్దరు కలిసి జంప్ రావాలంటే ఉత్తరం చూడండి, మ్యాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. కాంత, ఎంత ద్రోహం చేశావు కాంత. ఈ వయసులో నన్ను ఒంటరి వాణ్ణి చేసి నీ సుఖం నువ్వు చూసుకున్నావా? నో. అయినా ఈ విషయం ఆ మేజర్ గారికి తెలిస్తే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇస్తారా?
డోంట్ వరీ డోంట్ వరీ, నీది నాది ఒకటే చేస్తాను. మల్లిగాడు ఎక్కడున్నా సరే, వాణ్ణి చంపైనా సరే, నిన్ను నేను తెచ్చుకుంటాను. మీరెళ్ళి మీ పెళ్ళాన్ని వెతుక్కోండి సార్. థ్యాంక్ యూ. వీడి సంగతి నేను చూసుకుంటాను. అమ్మయ్యా, ఇంటికి పట్టిన సాగసీ వదిలింది. చేంజ్ ఉంచుకో బావా. రాత్రి మొత్తం ఆ మైకేల్ గారి గ్యాంగ్ గురించి తెలుసుకున్నాను. ఆడి తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కాదు, డూప్లికేట్ ఎదవలు. ఇంకా అచ్చ నీదే. ఇదంటే గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయాడు బావా. ఆ మైకేల్ గారు ప్లాన్ చేసి అచ్చన్ నన్ను అసహించుకునేలా చేశాడు. అవునా బావా? అలా చూడు, ఈడేంటి పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం బావా? ఇప్పటి వరకు నా మంచితనాన్ని చేతగానే తనం అనుకున్నాడు, ఇప్పుడు వాడి రూట్లోకి నేను వెళ్తే ఎలా ఉంటుందో వాడికి రుచి చూపిస్తాను. ఆ మదన్ గారిని అచ్చిన మనసులోంచి శాశ్వతంగా దూరం చేసి ఆ గుడ్ న్యూస్ మీకు చెప్తామని వస్తే మీరు ఇంత బ్యాడ్ న్యూస్ చెప్తారా? వాళ్ళిద్దరు లేచిపోతుంటే మీరేం చేస్తున్నారయ్యా? వెతకడానికి శ్రీరంగారావు వెళ్ళాడు. పోనో నాది కాదు నీది. హలో రవి. హలో అంకుల్. అర్చన నీతో పెళ్లికి ఓకే అందయ్యా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి మీ పేరెంట్స్ ని తీసుకుని మా ఇంటికి వచ్చామనుకో, అన్ని ఫార్మాలిటీస్ మాట్లాడుకోవచ్చు, అలాగే తాంబూలాలు కూడా మార్చుకోవచ్చు. అలాగే అంకుల్, తప్పకుండా వస్తాం. బాయ్ అంకుల్. చూసారా, అర్చన నాతో పెళ్లికి ఒప్పుకుంది. అయితే నా వాటా నాకు ఇచ్చేస్తావుగా? యా ష్యూర్. థాంక్స్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఎస్వి రంగారావు అనే వ్యక్తి తన పెళ్ళాం ఎవరితోనో లేచిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు, ఎంక్వైరీ చేద్దామని వచ్చాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఏ వాడిని పట్టుకుంటారా? అలాగే సార్. వీడి ఫోటో ఎక్కడ ఉందండి? మా డ్రైవర్ సార్. వీ డ్రైవర్ అంటే ఆ వీడు పెద్ద స్మగ్లర్. మొత్తం తెలిసిపోయింది, వీడే వీడి డ్రైవర్. అవునా? అవును. చింతగా నాకు చెప్పలేదు సార్. దీని గురించి నాకేం తెలియదు సార్, మేమందరం హైదరాబాద్ నుంచి గెస్ట్ లుగా వచ్చాం. యూ షట్ అప్. ఏ మొత్తం అందరం అరెస్ట్ చేసి తీసుకురండి. ఆ కామరాజు గారిని నేను చంపేంత వరకు నా గ్యాంగ్ లో నువ్వు ఎవరిని అరెస్ట్ చేయలేవు. ఇంతకీ ఆ కామరాజు ఎవడో సార్? వీడు దుబాయ్ డాన్ లో ఉన్నాడు. కామరాజ్ అంటే వీడికి ఆపోజిట్ డాన్ అయి ఉంటాడు. దాన్ని కింద పడే పడే, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూయ్ మూయ్ మూయ్రా. నేను కళ్ళు తెరవమని చెప్పేంత వరకు ఎవరైనా కళ్ళు తెరిచారో మీ ఎస్ఐని పిట్టని కాల్చినట్టు కాల్చి పడేస్తాను. ఓకే, ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. బాస్ చూసారా, ఇల్లంతా పోలీసులు. ఎలాగా జనని ఇంట్లో పెట్టుకోదంటే నా మాట విన్నారా? మళ్ళీ కాంతమణి ఎక్కడున్నారో కనిపెట్టండి, నేను వెళ్ళి ఆ మేజర్ మేనేజ్ చేస్తాను. ఈ గొడవ సర్దు మనేదాకా నేను దుబాయ్ వెళ్ళిపోతాను, నువ్వు హైదరాబాద్ వెళ్ళి. మరి నా చోట సీను? ఆడు పోలీసు వాళ్ళు కుమించుకొని ఆడే వస్తాడు. ఈరోజు మా అమ్మాయిని చూసుకోవడానికి పిల్లలు వస్తున్నారు, తాంబూలాలు కూడా మార్చుకోవాలనుకుంటున్నావు. అయినా ఈ నాటకాల గురించి నాకు తెలియదయ్యా, నన్ను వదిలే. కరెక్ట్. మాకు కూడా మీలాంటి జడ్జీలే కావాలి, ఎందుకంటే మా దగ్గర నాటకాలు ఆడడానికి వచ్చిన వాళ్ళకి కూడా నాటకాలు అంటే తెలియదు. నా వల్ల కాదయ్యా, నేను రాలేను. ఇతనెవరు? పోలీసులు తరువుకు వస్తున్నట్టు వస్తున్నాడు. ఊరుకోవాయి బాబు, అతను మా కాబోయే అల్లుడు. మీ వాళ్ళకి చూస్తుంటే ఉన్న సంబంధం చెడగొట్టేలా ఉన్నావు. రా రవి. కూర్చోండి కూర్చోండి. మీ అమ్మగారు నాన్నగారు రాలేదా? అర్జెంట్ గా ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళారు, అది పర్సనల్ గా చెప్పి అలాగే అచ్చని కూడా చూసి వెళ్దామని. వెరీ గుడ్. వాళ్ళు ఇంకా రారు, మీరు వస్తున్నారు. ఏమండి, మనం ఆ నాటక పోటీలకు వెళదామండి, అమ్మాయికి కూడా కాస్త రిలీఫ్ గా ఉంటుంది. నాటక పోటీలా? యు మీన్ డ్రామా కాంపిటీషన్స్? ఐ లవ్ డ్రామాస్. ఓహో, మీ డాడీలా నువ్వు కూడా నాటకాలు రాయడువా? బండి, ఏంట్రా మాటలు? బావగారితో అలాగనే మాట్లాడేది? బావా, అది పెళ్ళి అయ్యాక. రవి, నువ్వు కూడా మాతో వస్తున్నావు, ఇవాళ మనందరం డ్రామా కాంపిటీషన్ కి వెళ్తాం. ఓకే. ఒరే మైకేల్, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నీకు మంచి అవకాశం దొరికింది. హలో
కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్ ఓవర్. ఓవర్ ఓవర్ ఓవర్. టూటోనే సెకండ్ జీప్ నెంబర్ ఎత్తుకెళ్ళారు. ఓవర్. ఎత్తుకెళ్ళింది ఎవరో కాదు, మేమే. ఇది ఇంకా ఓవర్. మర్యాద లొంగిపోండి. ఓవర్. హలో, నువ్వు ఇప్పటికే చాలా ఓవర్ గా మాట్లాడావు. మేడ్ ఇన్ ఓవర్ పెట్టే. ఎలా ఇచ్చానండి? సూపర్. ప్రసజ్ఞులైన ప్రేక్షకులకి, వేంచేసిన కళాకారులకి హృదయపూర్వక స్వాగత సుమాంజలులు. కొంచెం అర్థమయ్యేలా తెలుగులో చెప్పా. ఇది తెలుగే. నువ్వు కొంచెం టీవీ ఛానల్ చూడడం తగ్గించు, అర్థమవుతుంది. ఈనాటి నాటక పోటీల్లో ముందుగా ఒక వెరైటీ పౌరాణిక నాటకం, శివ పాండవ సంవాదం. తొందరగా పోనీ సీను. శివ కోసుకో. భీమసేన చాలించు నీ ప్రతాపం. తక్షణమే నిన్ను నా సోలంతో అంతమొందిస్తాను. ఆ కాసుకో. What happened? పడిపోయింది. ఈ ధనుస్తో నీ అంత చూస్తాను. This is too much. Please stop it. తొందరగా పని రా శ్రీను. చెత్తరా వెనకని పోనిచ్చరు. రే పని రా పని. నువ్వు మాట్లాడగా చెక్కితో చెక్కిపోతున్నా. తొందరగా పోనీ సీను. మెస్టర్ రా పోనీ రా బాబు. ఇప్పుడు ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి. నువ్వు గావరపడిపోయినట్టు గావరపెట్టు. ఇక్కడ నాటక పోటీలు జరుగుతున్నాయి. మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వెళ్తే మనకు సపోర్ట్ గా ఉంటారు. వెంటనే జంప్ అవుతాం. దిగ దిగ. ఈనాటి ఈ నాటక పోటీల్లో చివరిగా ప్రత్యేక ప్రదర్శన. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించిన విప్లవ జ్యోతి, స్వాతంత్ర సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా ఒక ప్రఖ్యాత నటుడు ఏకపాత్ర అభినయం చేయబోతున్నాడు. చూసి ఆనందించండి. తెలుగు వీర లేవరా, దీక్షభూమి సాగరా. తెలుగు వీర లేవరా, దీక్షభూమి సాగరా. మీరంతా ఇక్కడున్నారా? ఆ కోటాగాడు స్టేజ్ మీద అల్లూరి కట్టప్పుడు జీవించేస్తున్నాడు. నా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడా? అవును. ఎలాగైనా వాడిని స్టేజ్ నుంచి దింపాలి, లేకపోతే ఆ మేజర్ చేతిలో మనం అంతా అయిపోతాం. ఏదో తీసుకోండి, ఎలాగైనా దించి వాడిని స్టేజ్ నుంచి కింద దింపాలంతే కదా. సార్, మన జీప్ దొరికేసింది సార్. దొరకాల్సిన జీప్ కాదురా, దీన్ని ఎత్తుకొచ్చిన గ్యాంగ్. కమాన్. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈరోజు. ఆపు నీ గెంతులు. బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి తరిమి కొట్టేంత వరకు బంధుత్వాలకి బంధాలకి నేను దూరంగా ఉన్నట్టే. వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం. వెళ్తాం పద. ఎలా రమ్మంటావు సీత, ఎలా రమ్మంటావు? ఎండకు ఎండి, వానకు తడిచి, అర్రపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. వారిని విడిచిపెట్టి ఎలా రమ్మంటావు? రాలేను సీత, రాలేను. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం.
ఈడే జూలీ మొగుడు మైకేల్ గారికి బాగా స్వాతంత్రుడా స్వరాజ భానుడా అల్లూరి సీతారామ రాజా అల్లూరి సీతారామ రాజా రూదర్ఫోర్డ్ నన్ను నా అనుచరుల్ని చంపాలని చూస్తున్నావా? అసంభవం. నేను రూదర్ఫోర్డ్ ఏంటా? నా మోయ్ ఇండియా వచ్చి ఎండలో తిరిగి నల్ల తొండలా మారిపోయినంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నావా? నల్ల కుక్క రూదర్ఫోర్డ్. ఒక్క అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే లక్షల మంది అల్లూరి సీతారామరాజు భవిస్తారు. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సామూహిక ప్రజలు. నా డార్లింగ్ నే లేపుకొస్తావురా? తరులుకుంటూ పోతారు. ఇప్పుడు నిన్ను లేపేస్తాను రా. సంగ్రామ దేవి, స్వతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. పోలీస్ ఆఫీసర్ కి గన్ను పెట్టి మాజీ పేరు తీసుకొస్తారా మీరు? రే రూదర్ఫోర్డ్, నన్ను చంపడం కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చావా? చెప్పాను కదరా, ఈ సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి, స్వాతంత్ర సమరం. వీళ్ళందరూ ఎందుకురా? నీకు నీకు దమ్ముంటే నన్ను నన్ను కాల్చరా? కాల్చరా? కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ అల్లూరి సీతారామరాజు నాటకంతో ఈ నాటక పోటీలు ముగిసేయి. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మేజర్ రాజశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ నాటక పోటీల్ని స్పాన్సర్ చేసిన మదన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈయన సహకారంతో ఈ కార్యక్రమాలు ఎంత దిగ్విజయం అయ్యాయి కాబట్టి గట్టిగా అందరూ కరతాళ కొల చేయవలసిందిగా. సభకు నమస్కారం. ఎన్నాళ్ళు నేను ఎన్నో వేషాలు వేసాను, కానీ ఏనాడు ఎదో వేషాలు వేయలేదు. ఇప్పటి వరకు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నాను అనుకున్నానే, కానీ ఒక ఆడపిల్ల తండ్రికి అన్యాయం చేస్తున్నాన్న సంగతి ఈ మదన్ చెప్పిన తర్వాతే తెలిసింది. అయ్యా మేజర్ గారు, నేను కోటీశ్వరిని కాదు, నాది అమెరికాను కాదు, ఓ ఫోటో స్టూడియో ఓనర్. మీ ఆస్తి కాజేయడం కోసం ఆ మైకేల్ గారు ఆడించిన నాటకం ఇదంతా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించమని సభాపూర్వకంగా వేడుకుంటున్నాను. ఇట్స్ ఓకే అర్చన. నా మనసులో ప్రేమను బయట పెట్టడానికి మా బావ చేసిన చిన్న పొరపాటుని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ రవి అనే మైకేల్ గాడు నిన్ను పెళ్లి చేసుకుని మీ ఆస్తి కాజేయాలని ప్లాన్ చేశాడు. రోజుకి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను చెప్తే నువ్వు నమ్మో కాబట్టి నేను ఈ నాటకం ఆడాను. ప్రేమ అంటే ఏంటో, దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలియని నాకు నీ పరిచయంతోనే ప్రేమ విలువ తెలిసింది. అర్చన, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, వీడి చేతిలో నీ జీవితం నాశనం కాకూడదని ఇదంతా చేశాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్గా మిగిలిపోతే నాకు అంతే చాలు. ఆఫీసర్, వన్ అరెస్టెడ్. ఆగండి ఇన్స్పెక్టర్, ఒక రకంగా నా లవ్ సక్సెస్ అవ్వడానికి కారణం అతను కూడా. దయచేసి ఈ ఒకసారికి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ మిస్టర్ మదన్. లవ్ మ్యాటరా? కమింగ్. ఏ ఆగండి, మా బావగాడి మ్యాటర్ తెలితే సరిపోద్దండి, నా మ్యాటర్ తేలద్దా? అవును, ఇందాక ఆడాడు వచ్చి నాకు గన్న పెట్టాడు,
నేను డార్లింగ్ అంటున్నాడు, ఇంతకీ ఎవడాడు చెప్పు, ఎవడాడు? నా హస్బెండ్. మరి విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. అంటే అడగపోతే ఎలాంటి విషయాలు చెప్పరా? అంటే ఆయన మా మేనమామ, మా అమ్మ తమ్ముడు. అతనికి చిన్నప్పటి నుంచి పిచ్చి, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని బలవంతంగా నాతో పెళ్లి చేశారు. ఆ రోజు నా ఫస్ట్ నైట్. నానా, ఆ రోజుల్లో మా తాతగారు కూతకెళ్తే 6 పాయింట్లు, మీ తాతగారు కూతకెళ్తే 10 పాయింట్లు తెచ్చేవాళ్ళు. ఈ రోజు నువ్వు మన వంశ గౌరవం నిలబెట్టాలి. తీసుకోవాళ్ళ ఆశీస్సులు లోపలికి వెళ్ళి. నన్ను ఆశీర్వదించు నాన్న, నన్ను ఆశీర్వదించు. ఏమే వస్తున్నా కాసుకో. డాడీ సక్సెస్. అమ్మా, శోభనం చేసుకున్నారా అంటే కబడ్డీ అడుస్తావా? అంతే, అంతకు మించి ఏం జరగలేదు. ఇలాంటి జఫాగాలో 10 మంది వచ్చినా సరే నేను నిన్ను మాత్రం వదిలిపెట్టా. బావా, మా పేరు ఎలా ఉంది? నువ్వే కొంచెం లావుగా ఉన్నావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. Hi guys, I'm Nikhil. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.